ఈరోజు యోగ కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రారంభ ప్రార్థన చేద్దాం. ఫస్ట్ ఓం భూభువస్వః తస్థవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చేతులు రబ్ చేస్తూ కళ్ళ దగ్గర పెట్టుకుని హై ఎక్సైజ్ చేద్దాం. ఫస్ట్ నిటారుగా కూర్చోవాలి. మీరు ఏ ఆసనంలో కూర్చున్నా పర్లేదు, సుఖాసనం, వజ్రాసనం, ఏదైనా ఒక ఆసనంలో తల స్ట్రైట్ పెట్టుకొని తలని కలపకుండా ఐ బాల్స్ మాత్రమే మూవ్ చేయాలి. ఫస్ట్ ఐ బాల్స్ లెఫ్ట్ అండ్ రైట్. ఐబాల్స్ అప్ అండ్ డౌన్, తల స్ట్రైట్ పెట్టి ఐబాల్స్ పైకి చూడాలి, స్పైన్ చూసినట్టు. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. నెక్స్ట్ ఐస్ ని రొటేట్ చేద్దాం. క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ అండి. ఐస్ ని బ్లింక్ చేద్దాం, అంటే గట్టి క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. తర్వాత నిల్చుని స్లోగా జాగింగ్ చేద్దాం. రెండు చేతులు ఇలా పెట్టుకొని మన మోకాళ్ళని చేతులకు టచ్ చేయాలి. తర్వాత కళ్ళ పాదాలని బ్యాక్ సైడ్ బటక్స్ టచ్ చేయాలి. తర్వాత మనం కాళ్ళ వేల మీద నడవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత కాళ్ళ మెడాల మీద స్లోగా నడవండి. స్లో మళ్ళీ స్టాప్ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేయాలి, చాలా నెమ్మదిగా. స్టాప్, ఐస్ క్లోజ్, అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, శ్వాస మీద దృష్టి పెట్టాలి. శ్వాస నెమ్మదైన తర్వాత ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. స్ట్రైట్ నిల్చొని తలని లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్. మళ్ళా తలని అప్ అండ్ డౌన్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. Inhale up, exhale down. Inhale up, exhale down. ఉత్తలని క్లాక్వైజ్ 5 times, యాంటీ క్లాక్వైజ్ 5 times. చాలా స్లోగా చేయాలి. మన మెడ దగ్గర చిన్నగా సౌండ్స్ వస్తాయి, ఆ సౌండ్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి చాలా స్లోగా. ఫస్ట్ తల కిందకు వదిలిపెట్టి ఇట్లా శ్వాస తీసుకుంటూ బ్యాక్, మళ్ళీ శ్వాస వదిలిపెట్టు
కిందికి మన కిందికి వచ్చినప్పుడు మన గడ్డం ఛాతికి తొలాలి శ్వాస తీసుకుంటూ బ్యాక్ సైడ్ ఇలా పెద్ద సర్కిల్ వస్తున్నట్లు చేయాలండి చాలా స్లోగా మనకి ఎక్కడైతే చిన్నగా పెయిన్ వస్తుందో అక్కడ మన దృష్టి కేంద్రీకరించాలి తర్వాత ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ డైరెక్షన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ తర్వాత తలని స్ట్రైట్ పెట్టుకో ఇప్పుడు ఐస్ కు నెక్ కు రెండింటికి కలిపి ఎక్సర్సైజ్ చేద్దాం రెండు చేతులు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఫస్ట్ రెండు చేతులు స్ట్రైట్ ఉండాలి ఇలా రెండు చేతులు ఇలా చేయండి ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ తర్వాత ఇప్పుడు ఇలా తలని రైట్ సైడ్ రైట్ హ్యాండ్ చూడాలి మళ్ళీ ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ రైట్ ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ రైట్ ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ రైట్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ లెఫ్ట్ ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ లెఫ్ట్ ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ ఇన్హేల్ తర్వాత కట్టిగా చక్రాసనం చేద్దాం రెండు హ్యాండ్స్ లెగ్స్ ఒకే లెవెల్ ఉండాలి ఎక్సేల్ చేస్తూ ఇలా కంప్లీట్ గా తిరగాలి బ్యాక్ సైడ్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ రైట్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ తర్వాత ఇప్పుడు నడుము దగ్గర రెండు చేతులు పెట్టుకొని నడుము మూమెంట్ చేయాలి బిగ్ సర్కిల్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ బిగ్ సర్కిల్ ఇస్తట్లు చేయాలి రివర్స్ మీస్ ఎక్సైజ్ చేద్దాం రెండు చేతులు మీస్ దగ్గర పెట్టుకొని మూవ్ చేయాలి సర్కిల్ ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చాలా స్లోగా మనకేమైనా నీ పెయిన్ ఉంటే చేయకూడదు మరి ఎక్కువ కాకుండా స్లోగా తక్కువ వాళ్ళు నెమ్మదిగా చేయొచ్చు అనమాట నెక్స్ట్ రివర్స్ ఇప్పుడు కాళ్ళ పాదాలు ఎక్సైజ్ చేద్దాం ఫస్ట్ రైట్ లెగ్ ని ఇలా పట్టుకోండి ఫింగర్స్ ని మూచాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తర్వాత మొత్తం పాదాన్ని కిందికి పైకి మూచాలి తర్వాత పాదాన్ని సర్కిల్ గా రొటేట్ చేయండి త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఫింగర్స్ అప్ అండ్ డౌన్ పాదాన్ని సర్కిల్ గా త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ చూడండి శ్వాస తీసుకుంటూ రైట్ హ్యాండ్ ని పైకి ముంచేయండి ఇప్పుడు శ్వాస ఇంకా తీసుకుంటూ రైట్ హ్యాండ్ అప్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ ఇలా స్ట్రెచ్ చేయాలండి స్ట్రెచ్ చేస్తూ శ్వాస ముందు తీసుకోవాలి తర్వాత శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ బెండ్ కావాలి ఎంత వీలైతే అంత ఇలా చేసినప్పుడు మనకు రైట్ సైడ్ నడుము దగ్గర కొంచెం ప్రెజర్ పడుతుంది అక్కడ దృష్టిని కేంద్రీకరించాలి ఇలా చేయడం వల్ల మన నడుము దగ్గర ఉన్న స్ట్రెచెస్ తగ్గిపోతాయి తర్వాత స్లోగా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ డౌన్ సేమ్ వే లెఫ్ట్ సైడ్ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ అప్ పైకి వచ్చిన తర్వాత కొద్ది ఇలాగల లెఫ్ట్ హ్యాండ్ అప్ రైట్ హ్యాండ్ డౌన్ ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇప్పుడు శ్వాస వదులుతూ రైట్ సైడ్ బెండ్ కావాలి ఇలా మోకాలు ఉంచకూడదు బాడీ స్ట్రైట్ ఉండాలి ఇలా బెండ్ చేయడం వల్ల మనకు లెఫ్ట్ సైడ్ నడుము దగ్గర సాగదీయబడుతుంది అక్కడ ఏమైనా స్ట్రెచెస్ తగ్గిపోతుంది ఏదో కొవ్వున్న కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగిపోతుంది ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇప్పుడు
తిరియాసనని రెండు చేతులు ఇట్లా ఇంటర్లాక్ చేస్తూ పైకి తీసుకెళ్ళండి. స్ట్రెచ్, ఇన్హేల్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి. తర్వాత ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ స్ట్రెయిట్, ఎగ్జేల్ రైట్, ఇన్హేల్ అప్. ఇప్పుడు ఉచ్ఛాసన చేద్దాం. రైట్ లెగ్ ని ఇక్కడ పూల్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మొక్కలు వైపు పెట్టుకోవాలి. రెండు చేతులు సైడ్ పెట్టుకొని ఇలా ఆపోజిట్ మనం ఒక బిందును చూస్తే మనం కింద పడకుండా ఉండొచ్చు. ఇంతసేపు అయినా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇలా కొద్ది సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా హ్యాండ్స్ డౌన్ చేయాలి. తర్వాత లెగ్ డౌన్. ఇదే ఆసనాన్ని లెఫ్ట్ లెగ్ తో రెండు చేతులు శ్వాస తీసుకుంటూ పైకి ఆపోజిట్ లో ఒక బిందువుని చూస్తుండాలి. శ్వాస మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇలా కొద్ది సెకండ్ ఉన్న తర్వాత స్లోగా హ్యాండ్స్ డౌన్, లెగ్స్ డౌన్. చెప్పండి, సూర్యనమస్కారం చేద్దాం. అందరూ మ్యాట్ లో ముందుకు రండి. రెండు చేతులు నమస్కారంగా ఓం సూర్యాయ నమః. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళాలి. ఇట్లా తీసుకెళ్ళిన తర్వాత ఇంకా కొద్ది శ్వాస తీసుకుంటూ కొద్దిగా బ్యాక్ ఇట్లా పెట్టుకోవాలండి. శ్వాస వదులుతూ ఫ్రంట్ వెనుకోవాలి. మన మోకాళ్ళని చూపుకుంటూ తల చేతులు రెండు కలిపి రావాలి కిందికి. కిందికి వచ్చినప్పుడు మన శ్వాస కంప్లీట్ గా ఎగ్జైల్ అవుతుంది. ఇప్పుడు రెండు చేతులు భూమిని ఆడించి రెండు కాళ్ళ పక్కన రైట్ లెగ్ ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. ఎంత వీలైతే అంత మనం లెఫ్ట్ లెగ్ మీద కూర్చోవాలి. ఇట్లా తలని పైకి చేయాలి. మనం ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆకాశాన్ని చూడవచ్చు. తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఇది చిత్రంగా దండాసనం అంటారండి. బాడీ స్ట్రెంత్ కావాలంటే ఇలా ఉండాలి, చిత్రంగా దండాసనం. తర్వాత పర్వతాసనం. పర్వతాసనం అంటే రెండు పాదాలని భూమికి అందించాలి. మన తలని వీలైనంత వరకు బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. తర్వాత ఎగ్జైల్ స్లోగా శశాంకాసనం దగ్గర వస్తూ అష్టాంగ నమస్కారానికి చేయాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ వదలాలి. ఇంకే భుజంగాసన్, శ్వాస తీసుకుంటూ మనం బాడీని పైకి ముంచాలి. హెడ్ ని ఆకాశం వైపు చూపాలి. ఇక్కడ మన నాటి దగ్గర స్ట్రెస్ పడుతుందండి, అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. తర్వాత ఇన్హేల్ పర్వతాసన్, రెండు కాళ్ళ పాదాలు భూమికి అందించాలి. ఇక్కడ మన తలని చెస్ట్ వైపు తీసుకెళ్ళాలి. ఇన్హేల్ రైట్ లెగ్ ఫ్రంట్. ఇప్పుడు రైట్ లెగ్ రెండు చేతులు ఒకే లైన్ లో ఉంటాయి. మన తలని వీలైనంత వరకు ఆకాశం వైపు చూపాలి. ఎగ్జేల్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, ఇన్హేల్ రెండు చేతులు పైకి, ఎగ్జేల్ నమస్కారం. తర్వాత రెండు సార్లు చేద్దాం. ఓం హిరణ్యగర్భాయ నమః. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల పైకి, ఎగ్జేల్ బెండ్ ఫార్వర్డ్, ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్. ఇక్కడ మీకు ఆసనము బాగా వస్తే రెండు చేతులు ఇట్లా పైకి తీసుకెళ్ళవచ్చు. తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్, చిత్రంగా దండాసన్. ఇట్లా బాడీ కొంచెంసేపు మనం స్ట్రైట్ ఉంటే మన బాడీ గట్టిపడుతుంది. తర్వాత పర్వతాసన్, రెండు కాళ్ళపాదాలని భూమికి అందిస్తూ తలని చెస్ట్ వైపు తీసుకెళ్ళాలి. తర్వాత శశాంకాసనంలోకి వస్తూ అష్టాంగ నమస్కారం. ఇన్హేల్ భుజంగాసన్, ఎగ్జేల్ పర్వతాసన్, ఇన్హేల్ రైట్ లెగ్ ఫ్రంట్. వచ్చిన తర్వాత మనకు వీలైతే ఇట్లా రెండు చేతులు పైకి తీసుకెళ్ళి బాడీని స్ట్రెచ్ చేయాలి. అంతవరకు వీలైతే అంతవరకు ఎగ్జేల్ అదర్ లెగ్ ఫ్రంట్, ఇన్హేల్ రెండు చేతులు పైకి, ఎగ్జేల్
నమస్కారం అండి. ఇప్పుడు పెళ్లిక్లబ్ అనుకోండి, అమృతాసన్ సూర్య నమస్కారం చేసాం కాబట్టి కొంచెం బాడీ టైట్ ఉంటుంది. పెళ్లిక్లబ్ అనుకోండి, ఒక 5 సెకండ్స్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వీలైతే మీ బ్రీతింగ్ దీని తర్వాత చేయండి, అలా నార్మల్ బ్రీతర్స్ దాకా చేయాలి. రండి కౌన్ ముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ ని హోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా ఇప్పుడు శ్వాస తీసుకుని శ్వాస సమకండి, శ్వాస తీసుకోండి. తీసుకొని మన మోకాల్ని చెస్ట్ వైపు టచ్ చేయాలి. శ్వాస వదులుతూ మన చిన్ని మోకాల్కి టచ్ చేయాలి. ఫస్ట్ ఇన్హేల్ ప్రెస్ టువర్డ్స్ చెస్ట్. శ్వాస వదులుతూ ఇలా మన గడ్డాన్ని మోకాల్కి టచ్ చేయాలండి. కంప్లీట్ గా శ్వాస వదిలిపెట్టి ఉండాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ ఉండాలి. ఇది నడు నొప్పి ఉన్న వాళ్ళు ఇలా మన గడ్డాన్ని మోకాలకి అలించాల్సిన అవసరం లేదు, అట్లే ఉండాలి. బ్యాక్ సైడ్ స్లోగా హెడ్ డౌన్ చేయాలి, రైట్ లెగ్ డౌన్. ఇదే విధంగా ఫోర్ లెఫ్ట్ లెగ్. శ్వాస తీసుకొని లెఫ్ట్ లెగ్ ని చాట్ వైపు బిగించండి. ఎగ్జైల్ చిన్ని లెఫ్ట్ లెగ్ మోకాలకి టచ్ చేయాలి. ఇన్హేల్ హెడ్ బ్యాక్ లెగ్ డౌన్. ఇప్పుడు ఇదే ఆసనాన్ని రెండు కాళ్ళతో చేస్తాం. పవన్ ముక్త ఆసనాన్ని ఫస్ట్ బోత్ లెగ్స్ ఫోల్ చేయండి. శ్వాస తీసుకొని మన మోకాల్ని చెస్ట్ వైపు పెంచాలండి. జేల్ చేస్తూ మన చిన్ని రెండు మోకాలకు టచ్ చేయాలి. ఇలా చేస్తూ వీలైతే మన స్పైనల్ కార్డ్ కి ఎక్సర్సైజ్ చేసుకునే క్లాస్ అప్ అండ్ డౌన్. ఇలా చేయడం వల్ల మన స్పైనల్ కార్డ్ మసాజ్ లాగా అవుతుంది, చాలా ఫ్రీ అయిపోతుంది. ఈ పవన్ ముక్తాసనం చేయడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ గ్రోత్ తగ్గిపోతుంది, ఏమంటే స్పైనల్ కార్డ్ కూడా గట్టి పడుతుంది. ఇట్లా రైట్ అండ్ లెఫ్ట్ కూడా చేయొచ్చు మనం. మేడం చాలా ఫ్రీగా ఉంది. పెట్టు ఇప్పుడు నౌకాసనం చేద్దామండి. నౌకాసనంలో రెండు హ్యాండ్స్ రెండు లెగ్స్ కొద్దిగా ఒక 1/2 ఫీట్ పైకి లేచాలి, హాఫ్ కానీ 1 ఫీట్ కానీ. ఇలా ఇలా చేయడం వల్ల స్టమక్ దగ్గర మూమెంట్స్ దొరుకుతాయి అనమాట. అది జరగడం వల్ల మనకు అక్కడ మసాజ్ లాగా అవుతుంది, డైజెషన్ ప్రక్రియ స్లో అవుతుంది. ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు మన స్టమక్ దగ్గర చిన్నగా మూమెంట్ వస్తుందండి. ఆ మూమెంట్ ని మనం అబ్జర్వ్ చేయాలి. స్లోగా బ్యాక్. ఇప్పుడు సర్వాంగాసనం చేద్దాం. ఫస్ట్ 2 లెగ్స్ 90 డిగ్రీస్, రెండు చేతుల్ని నడుము దగ్గర పట్టుకుని చేయాలి. ఇట్లా స్ట్రైట్ కొన్ని క్షణాలు ఉండాలి, ఇట్లే స్ట్రైట్ గా. ఇలా చేయడం వల్ల మనకు సర్వాంగాసనంతో తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, చాలా యాక్టివ్ ఉంటాం. స్లోగా మీ అయితే 2 లెగ్స్ ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి, బ్యాక్ సైడ్ గ్రౌండ్ టచ్ చేయాలి. ఇలా కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ స్ట్రైట్ వస్తూ మళ్ళీ నడుము తిరిగించాలి. స్లోగా 2 లెగ్స్ డౌన్ 3 టైమ్స్ డీప్ బ్రీతింగ్ బీట్ అవుట్. ఇలా బ్రీతింగ్ బీట్ అవుట్ చేయడం వల్ల డీప్ గా మన శ్వాస నార్మల్ స్టేజ్ వస్తుందండి. సర్వాంగాసనం ఇచ్చిన తర్వాత దీనికి కౌంటర్ ఆసనం గా మనం రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రేతుబంధాసనం చేస్తాం. ఇలా పెట్టుకోవాలి. రెండు చేతులు నడుము దగ్గర పెట్టుకొని మన నడుము పైకి ఎత్తాలండి. ఎంత వరకు వీలైతే అంతవరకు చెట్టు ఖర్చు అవుతుంది. ఇలా కొద్ది క్షణాలు ఉన్న తర్వాత స్లోగా నడుము కిందికి దింపాలి. ఇలా చేయడం వల్ల మన నడుము నొప్పి కూడా తగ్గుతుంది. ఇదే ఆసనాన్ని ఇంకా కొద్దిగా బాగా చేయాలంటే చక్రాసనం చేయొచ్చు. రెండు కాళ్ళు ఇలా ఫోల్ చేయాలి, రెండు చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకొని మన నడుముని పైకి లిఫ్ట్ చేయాలండి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేయడం వల్ల నడుము దగ్గర మనకు ప్రెషర్ పడుతుంది, నడుము తగ్గిపోతుంది, స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్ అవుతుంది, స్టమక్ కూడా సాధనే పడుతుంది. స్టమక్ దగ్గర స్ట్రెచెస్ ఉంటే తగ్గిపోతాయి. ఇలా ఇంతసేపు వీలైతే అంత ఉండొచ్చు మనకు, 1 మినిట్ దాకా ఉండొచ్చు మ్యాక్సిమం.
స్లోగా హెడ్ డౌన్ మెడం స్లోగా డౌన్ చేయాలి త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇప్పుడు రెండు కాళ్ళని పూల్ చేయండి నడునొప్పి ఎవరికైనా ఉంటే ఇట్లా రెండు కాళ్ళు పూల్ చేయాలి రెండు చేతులు స్ట్రైట్ పెట్టాలి ఇప్పుడు లెగ్స్ ని రైట్ సైడ్ హెడ్ లెఫ్ట్ సైడ్ తిప్పాలండి ఇలా ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య ఒక 2 ఫీట్ గ్యాప్ పెట్టుతూ ఇదే విధంగా నెక్స్ట్ లెఫ్ట్ రైట్ సైడ్ హెడ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి ఇన్హేల్ ఎక్సేల్ చేయాలి ఇట్లా ఎక్సేల్ రైట్ లెగ్ మోకాలు మొత్తం గ్రౌండ్ కు ఉంటుంది లెఫ్ట్ లెగ్ మోకాలు రైట్ లెగ్ పాదానికి టచ్ అవుతుందంటే మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ హెడ్ రైట్ సైడ్ రైట్ లెగ్ యొక్క మీ మోకాలు మన లెఫ్ట్ లెగ్ పాదాన్ని టచ్ కావాలి ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సేల్ లెఫ్ట్ రైట్ సైడ్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ లెగ్స్ లెఫ్ట్ సైడ్ హెడ్ రైట్ సైడ్ ఇన్హేల్ సెంటర్ రెండు కాళ్ళు స్ట్రైట్ గా ఇప్పుడు బోర్ల పనుకొని చేసి ఆసనాలు చేద్దాం అందరూ తిరిగి బోర్ల పనుకోండి మద్రాసంలో ఉండండి ఇలా కొద్ది క్షణాలు వీలైతే రెండు లెగ్స్ ఇలా అప్ అండ్ డౌన్ చేయాలి ఇలా ఎంతసేపు ఉంటే రోజులు అంత మంచిగా మనకు ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు కానీ ఇలా ఉండొచ్చు కొద్ది సేపు ఇలా చేయడం వల్ల మన స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్త్ అవుతుంది ఓకే ఇప్పుడు శవాసనం చేద్దామండి రెండు చేతులు మన లిప్స్ లాక్స్ కింద పెట్టుకోవాలి శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ ఎంత వీలైతే అంత స్ట్రైట్ గా లిఫ్ట్ చేయాలండి మోకాలు దగ్గర బెండ్ చేయకూడదు ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండాలి మ్యాక్సిమం 2 మినిట్స్ కూడా ఉండొచ్చు ఎక్సేల్ డౌన్ తర్వాత ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ అప్ ఎక్సేల్ డౌన్ ఇప్పుడు రెండు చేతులని పిడికిలు బిగించి రెండు కింద పెట్టుకొని ఇప్పుడు 2 లెగ్స్ ని అప్ చేయాలండి ఇన్హేల్ అప్ ఇలా కొద్ది క్షణాలు ఉన్న తర్వాత స్లోగా డౌన్ ఇప్పుడు నవకాసనం వేద్దాం రెండు చేతులు స్ట్రైట్ ఉండాలి 2 లెగ్స్ 2 హ్యాండ్స్ పైకి ఒక 1.5 ఫీట్ పైకి లిఫ్ట్ చేస్తామండి శ్వాస తీసుకుంటూ ఇలా అప్ మన వెయిట్ అలా మొత్తం నాకు దగ్గర ఉంటుంది మీకు స్టమక్ తగ్గాలనుకుంటే ఇలా కొంచెం మూమెంట్ కూడా చేయొచ్చు ఇలా అప్పడం సొల్లిడం రిలాక్స్ రిలాక్స్ మద్రాసన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం తలం తిప్పి లెఫ్ట్ సైడ్ ని కంప్లీట్ గా హోల్డ్ చేసి మన చేతిని కూడా కంప్లీట్ గా గ్రౌండ్ కు తెచ్చాలి ఇలా రిలాక్స్ కావాలి ఇలా రిలాక్స్ కావడం వల్ల మనకు బీపీ సమస్యలు తగ్గిపోతాయి ఇలా కొన్ని క్షణాలు ఉన్న తర్వాత స్లోగా ఇప్పుడు ధనురాసనం చేద్దాం రెండు కాళ్ళని చేతులతో పట్టుకోవాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళ చేతులు లాగాలండి బాడీ పైకి లిఫ్ట్ అవుతుంది మొత్తం బాడీ వెయిట్ నాలుగు దగ్గర పడుతుంది ఇలా చాలా బాగా ఇంకా వీలైతే మీరు అప్ అండ్ డౌన్ కొనుక్కోవచ్చు సెంటర్ అవుతుంది ఏమైనా పొట్ట రాకుంటే తగ్గిపోతుంది వీలైతే ఎప్పుడైతే కూడా చేర్చిలా రిలాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ లెగ్ పూల్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ ఇలా కింద పూల్ చేసి కంప్లీట్ గా భూమికి టచ్ చేయాలి మొత్తం మూడు చేతిని మోకాలు మొత్తం గ్రౌండ్ టచ్ అవుతుంది ఇలా నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి స్లోగా లేచి కూర్చోండి మీకు ఆసనం ఏజ్ ఉంటే ఆసనం సుఖాసనం వజ్రాసనం పద్మాసనం ఈ ఆసనం కూర్చొని ఇప్పుడు ప్రాణాయామం చేద్దామండి
స్వస్తికా పైని రెండు స్టేజ్లు ఎలాగో చేయొచ్చు, రెండు చేతులు పీడిలు వేసి పట్టుకోవాలి, బ్రీతింగ్ చేస్తూ పెద్దగా పైకి తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ అవుట్ ఇన్ 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 అవుట్ రిలాక్స్ బ్రీతింగ్ మీద దృష్టి కేంద్రీకరించండి. అండి కపాల బాధ్య చేద్దాం. కపాల బాధ్య చేసినప్పుడు ఫస్ట్ డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి, కంప్లీట్ గా బ్రీత్ అవుట్ వదిలిపెట్టి స్టమక్ స్టమక్ మాత్రం ఓన్లీ బ్రీత్ అవుట్ చేస్తూనే ఉంటాం కంటిన్యూ గా, మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా బ్రీతింగ్ అవుతుంది. కపాల బాత్ చేసినప్పుడు మన నాభి బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్ కి టచ్ అయ్యేటట్టు పోవాలండి, అలాగే కాకుండా స్ట్రెయిన్ కూర్చోవాలి. కపాల బాత్ మనం 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ దాకా చేయొచ్చు. హార్ట్ సమస్యలు ఉంటే చేయకూడదు. ఈ కపాల బాధ్య చేయడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది, నెక్స్ట్ యాక్టివ్నెస్ పెరుగుతుంది, ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇలా మనకు ఏమైనా స్కిన్ సమస్యలు ఎక్కువ ఉంటే మనం ఈ కపాల బాధ్యని ఎక్కువసేపు చేయొచ్చు, మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ దాకా. కపాల బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ 2 ఫింగర్స్ ని నుదుటిపైన పెట్టుకుని ఈ థమ్ ఫింగర్ రైట్ నాస్ట్రిల్ మీద, నెక్స్ట్ రింగ్ ఫింగర్ లెఫ్ట్ నాస్ట్రిల్ పెట్టుకొని ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తూ రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస పెట్టాలి. ఇన్హేల్ రైట్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ లెఫ్ట్, ఎగ్జేల్ రైట్, ఇన్హేల్ రైట్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ లెఫ్ట్, ఎగ్జేల్ రైట్, ఇన్హేల్ రైట్, ఎగ్జేల్ లెఫ్ట్. మనం అనులోమ ప్రాణాయామం స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస వదిలిపెట్టూ స్టాప్ చేయాలండి. ఇప్పుడు బాహ్య ప్రాణాయామం చేద్దాం. బాహ్య ప్రాణాయామం చేసేటప్పుడు మనం శ్వాసని ఎక్కువ తీసుకోవాలి, మొత్తము కండదాకా తీసుకొని స్టమక్ పీల్చాలి, తర్వాత చెస్ట్ పీల్చాలి, తర్వాత కండం దాకా తీసుకొని మొత్తం శ్వాస వదిలిపెట్టూ మనం మూలబంధం, నెక్స్ట్ జలంధర బంధం చేయాలి. 3 బంధాలు చేసి మొత్తం శ్వాస వదిలిపెట్టాలండి. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎంతసేపు వెళ్తే అంతసేపు ఉచ్చిన శ్వాస తీసుకుంటే కంప్లీట్ గా ఎంటీ స్టమక్ తో ఉండాలి. ఇంకోసారి చేద్దాం. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ ఇలా శ్వాస మొదలుపెట్టు స్టమక్ మూమెంట్ కూడా చేయొచ్చు మనం. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇలా బ్రీత్ కంప్లీట్ గా బ్రీత్ అవుట్ చేసిన తర్వాత స్టమక్ ని
అండర్ బ్యాక్ మూవ్ చేయాలి. రిసెప్ట్ వీలైతే రిసెప్ట్ చేయొచ్చు. రెండు ఐస్ ని క్లోజ్ చేయాలి, రెండు గేట్స్ ను క్లోజ్ చేయాలి. మనం ట్రైనిటీగా చేయాలి. బుక్కుల్ని కాలు తీసుకోవాలండి. తర్వాత ఓంకారం సౌండ్ చేయాలి. మూడోసారి మన ఉనికి సమస్య తగ్గుతుంది, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందండి. రోజు పిల్లలతో చెప్పేసి చాలా మంచిది. టూ మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. రెండు చేతులు జ్ఞానం ముందర డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ దృష్టిని మూలాధార చక్రం మీద కేంద్రీకరించండి. మూలాధార చక్ర స్పైనల్ కార్డ్ స్టార్టింగ్ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ ఒక 5 సెకండ్ మీ దృష్టి కేంద్రీకరించండి. నార్మల్ శ్వాస తీసుకోవాలి. మీ దృష్టిని స్వాధిష్టాన చక్రం మీద కేంద్రీకరించండి. స్వాధిష్టాన చక్ర నాభి కింది భాగంలో ఉంటుంది, అక్కడ దృష్టి కేంద్రీకరించండి. ఒకసారి చూద్దాం. దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ దృష్టిని మణిపూరక చక్ర దగ్గరికి కేంద్రీకరించండి. పూరక చక్ర నాభి దగ్గర ఉంటుంది, అక్కడ దృష్టి కేంద్రీకరించండి. ఒకసారి దీర్ఘశ్వాస తీసుకోండి. కుంభకర్ణ చేద్దాం. మన దృష్టిని అనాహ చక్ర దగ్గర కేంద్రీకరిస్తాం. దీన్ని హార్ట్ చక్ర అని కూడా అంటారు. ఈ అనాహక చక్ర చెస్ట్ రీజన్ లో ఉంటుందండి, చెస్ట్ సెంటర్ భాగంలో. అక్కడ దృష్టి కేంద్రీకరించాలి. ఒకసారి దీర్ఘశ్వాస తీసుకోండి. ఓంకార చేద్దాం. ఇప్పుడు మన దృష్టిని విశుద్ధి చక్ర దగ్గర కేంద్రీకరిస్తాం. ఈ విశుద్ధి చక్ర కంఠం దగ్గర ఉంటుంది, అక్కడ దృష్టి కేంద్రీకరించండి. సారీ దీర్ఘశ్వాస తీసుకోండి. ఓంకారం చేద్దాం. ఇప్పుడు మన దృష్టిని ఆగ్నేయ చక్ర దగ్గర కేంద్రీకరిస్తాం. ఈ ఆగ్నేయ చక్ర నుదిటి భాగంలో ఉంటుంది, మనము తిలకం ధరించే స్థానంలో. అక్కడ దృష్టి కేంద్రీకరించాలి.
दीर्घ श्वास తీసుకోండి ఓంకారం చేద్దాం सहस्रार्चक्र तला पैभाग में उ दृष्टि केंद्रीकाली ओंकार धन्यवाद चंद्रबाबू सर कृष्णमूर्ति सर थैंक यू वेरी मच सर फॉर गिविंग दिस अपॉर्चुनिटी थैंक यू वेरी मच थैंक यू परफॉर्म चेसर अंडी वेरी नाइस थैंक यू अंडी बागा चेसर कांग्रेचुलेशंस प्लीज ओके सर नेक्स्ट सर नेक्स्ट एवरी शोभाराणी गारा मैडम गारु शोभाराणी मैडम गारु सर द्रोण कुमार गारु सर आवड़की स्पॉटलाइट पेटेंट सर मैडम गारु श्वास पीचुकोनी शांति शांति शांति
వామ్ అప్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. బాడీ లూజింగ్ ఎక్సర్సైజెస్. మొదటిగా ఐబాల్ రొటేషన్ చేద్దాం. కనుగుడ్లను పైకి కిందకు రొటేషన్ చేద్దాం. శ్వాసం తీసుకుంటూ పైకి చూడాలి, శ్వాసం విడిచిపెడుతూ కిందకి చూడాలి. శ్వాసం తీసుకుంటూ పైకి, కిందకు, లెఫ్ట్ కి రైట్ కి చూద్దామండి. లెఫ్ట్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్. ఐబాల్ రొటేషన్ చేద్దాం. కార్నర్ ఆపోజిట్ కార్నర్స్ చేద్దాం. రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్. ఫుల్ గా రొటేషన్ చేద్దాం. ఐస్ ని తీసుకుంటూ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ సెంటర్. మెడకు యోగాసనం చేద్దాం. అప్ అండ్ డౌన్ చేద్దాం. ఊపిరిని తీసుకుంటూ పైకు, విడిచిపెడుతూ కిందకు. ఊపిరిని తీసుకుంటూ పైకు, శ్వాసను విడిచిపెడుతూ కిందకు. శ్వాసను తీసుకుంటూ పైకు, శ్వాసను విడిచిపెడుతూ కిందకు. శ్వాసను తీసుకుంటూ లెఫ్ట్ వైపు చూద్దాం. శ్వాసను విడిచిపెడుతూ సెంటర్. శ్వాసను తీసుకుంటూ రైట్ సైడ్, శ్వాసను విడిచిపెడుతూ సెంటర్. శ్వాసను తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, శ్వాసను విడిచిపెడుతూ సెంటర్. శ్వాసను తీసుకుంటూ రైట్ సైడ్, శ్వాసను విడిచిపెడుతూ సెంటర్. రొటేషన్ చేద్దామండి. శ్వాసను తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, మన గడ్డాన్ని ఛాతి కానిస్తూ రైట్ సైడ్, మరలా సెంటర్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్. బ్యాక్ సైడ్ బెండ్ చేద్దామండి. వెట్టిగా ఉండే వాళ్ళు బ్యాక్ సైడ్ కి మెడను వంచకూడదు. లెఫ్ట్ సైడ్, శ్వాసను విడిచిపెడుతూ సెంటర్, శ్వాసను తీసుకుంటూ రైట్ సైడ్, శ్వాసను తీసుకుంటూ సెంటర్, శ్వాసను విడిచిపెడుతూ సెంటర్. ఫింగర్స్ ఎక్సర్సైజ్ చేద్దాం. చేతులను తిన్నగా చాలు. ఫింగర్స్ ని ట్విస్ట్ చేయాలండి. అది వీలైనంత వరకు ట్విస్ట్ చేస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5. రిస్ట్ రొటేషన్ చేద్దాం. రిస్ట్ అప్ అండ్ డౌన్ చేద్దాం. 1, 2, 3, 4, 5. రిస్ట్ రొటేషన్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. Anti clockwise. 1, 2, 3, 4, 5. Elbow bend each other. Chetram chant. 1, 2, 3, 4, 5. షోల్డర్ రొటేషన్ చేద్దాం. చేతి వేళ్ళను ఇలా దగ్గరగా ఉంచి శ్వాసం తీసుకుంటూ
రెండు చేతులను ఆనించల చేతులు ఆకాశాన్ని చూసల యాంటీ క్లాక్ చేద్దాం One, two, three, four, five. Standing position. Hip rotation chamber. మన రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉండేలా పెట్టుకోవాలి. ముందుకు పక్కకు వెనక్కు చేయాలి. వన్ వన్ టూ త్రీ ఫోర్ యాంటీ క్లాక్ వచ్చండి. వేస్ట్ రొటేషన్ చెప్తాం. వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ One, two, three, four. One, two, three, four. Next, తాడాసనం చేద్దాం. చేతి కాళ్ళను ఉపయోగించి రివర్స్ ఊపిరి తీసుకుంటూ పైకి మన టో మన ఫింగర్స్ మన కాలి వేళ్ళ మీద మనం మన బాడీ మొత్తం నిల్చుండేలా చూడాలి. ఊపిరి తీసుకుంటూ పైకి మన బాడీ మొత్తం ఈ కాలి వేళ్ళ పైన ఉండేలా ప్రయత్నం చేయాలి. సరే, శ్వాసం తీసుకుంటూ పైకి ఆసన స్థితిలో కాసేపు ఉందామండి. శ్వాసం విడిచిపెడుతూ కింద వృక్షాసనం చేద్దాం. రెండు కాళ్ళను ఉంచి కుడి కాళ్ళను మడిచి ఎడమ మోకాల దగ్గర పెట్టుకోవాలి. మొదటిగా రెండు చేతులను చాపి నమస్కారం ఇద్దరు. దీన్ని అలా ఊపిరి తీసుకుంటూ పైకి పెట్టుకోవాలి. దీనివల్ల కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుందండి. ఈ ఒక్క కాలుపైనే మన బాడీ వెయిట్ మొత్తం మనం హ్యాండిల్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. విడిచిపెడితే ఎందుకు అలాగే ఎడమ కాలం కూడా కుడి మోకాలపై నుంచి రెండు చేతులను చదివి మొదలు పెట్టి ఆసన స్థితిలో కాసేపు ఉన్నాను. ఆసనం వేసేటప్పుడు ఏ పద్ధతిలో వేస్తామో తీసేటప్పుడు కూడా అదే పద్ధతిలో జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ సూర్య నమస్కారం చేద్దాం. వన్ ప్రాణమాసనం, టూ స్థానాసనం,
पादहस्तासन फोर्थ अश्वसंचलनासन फाइव शर्वतासन मैडम लोपल को చేసేలా ఉంచండి అష్టాంగ నమస్కారాసనం భుజంగాసనం పర్వతాసనం అశ్వసంచలనాసనం పాదహస్తాసనం హస్తోత్ప్రాణాసనం ప్రాణాసనం ఇప్పుడు మంత్రాలతో చేసుకుందామండి. ఓం మిత్రాయ నమః. ఓం కవయే నమః. ॐ सूर्याय नमः. ॐ भानवे नमः. ॐ खगाय नमः. ॐ पूष्णे नमः. हिरण्यगर्भाय नमः. ॐ मरीचये नमः. ॐ आदित्याय नमः. ॐ सवित्रे नमः. ॐ अर्काय नमः. ॐ भास्कराय नमः. सर अंदर मल्ली चढ़ासन हस्तोत्तानासन పాదహస్తాసనం సుసంచలనాసనం పర్వతాసనం అష్టాంగ నమస్కారాసనం భుజంగాసనం పర్వతాసనం అశ్వసంచలనాసనం పాదహస్తాసనం వెళ్ళకిలా పడుకుని ఆసనం వచ్చాను. అందరూ వెళ్ళకిలా పడుకొని పావనం ఆసనం వచ్చాను. శ్వాసం తీసుకుంటూ కాళ్ళను 90 డిగ్రీస్ పెట్టి కాళ్ళను పడిచి రెండు చేతులను జాయింట్ చేసి శ్వాసం తీసుకుంటూ మన గడ్డాన్ని చిన్న గడ్డ చేయాలి. ఎడమ కాళ్ళను చిన్నగా ఉంచాలి. Inhale. ఇప్పుడు రెండు కాళ్ళను ఒకేసారి చేద్దామండి. ఈ యోగాసనం చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకు చాలా మంచి బెనిఫిట్ వస్తాయని
चेत पटनी श्वास पैकी आसन स्थित श्वास विचिपे क्वास आसन चयन वाल समस्या अवी नेक्स्ट उष्ट्रासन अंदर वज्रासन वज्रासन रेंडु काल मध्य अड़ दूर उसन रेतु మన పాదాలను చేతితో పట్టుకొని పైకి ట్విస్ట్ చేయాలండి. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వారు చేయకూడదు. మళ్ళా ఆసనం ఎలా వేసామో అదే విధంగా తీసేసేటప్పుడు కూడా అదే జాగ్రత్తగా చూడండి. రెండు చేతులను మొదట తీసేసి మళ్ళీ ఒకసారి చేద్దాము. శ్వాసం తీసుకుంటూ వెనక్కి శ్వాసం దీనికి కౌంటర్ రాసం దశాకాసం వేసుకున్నాం. వజ్రాసనంలో కూర్చొని తీసుకుంటూ రెండు చేతులను ఇలా చాచి ముందుకు చాచి మన ఫోర్హెడ్ని నాలి కానించేలా టచ్ చేద్దాం. చేతులను ముందుకు ట్విస్ చేయాలి, మనకు వీలైనంత వరకు ట్విస్ చేయాలి. ఫోర్ హెడ్ ని నాలుగు తాకేలా ట్రై చేయాలి. ఆసన స్థితిలో నాలుగు శ్వాసం తీసుకోవాలి. గోడలో పడుకునే ఆసనం లేదా భుజంగాసనం చేద్దాం. మన రెండు చేతులను ఛాతికి ఇరువైపులా పెట్టి
मकरासन मन योगा मन बॉडी पार्ट्स कदलिक मन गमी सर्वासन चार्टी फाइव डिग्री सैड तीसुक उड़काल फारटी फाइव डिग्री श्वास विचिपेड़ कि श्वास विचिपेस वेस तरह श्वास विश्राम अमृतासन अब अमृतासन विश्रांति मन इपड़े सूर्य नमस्कार आसन चसाबी विश्रांति मन बॉडी उन्नी अवय कदलिक मन अबर्व चेयर मन अरचे आकाश वेपी आधार नाली तुम कड़म वेपा कुछ तिट उ काल दूर का पे हार्ट बीट योगासन तरह अमृतासन रेस्ट श्वास श्वास क्रिया अंत सैट वरकू अमृतासन रेस्ट अंदर अबर्व चयी अन्नी पार्ट पार्ट कदलीक जो तिंत कुड़ चेयि कुड़ी सपोर्ट तो मेल पैक लेवाली प्राणायाम चवर की पोस्ट कंफर्ट उ आसन वेमुख निटार ब्राह्मी प्राणायाम चाहे चतिवेल फिंगर ऊपर तीस Mm-hmm.
ఒక్కసారి శ్వాస పెద్దగా శ్వాస తీసుకొని విడిచిపెట్టాలి. ఈ భ్రామరి ప్రాణాయామం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. చిన్నపిల్లలకు చదువుకునే పిల్లలకు ఈ ప్రాణాయామం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. వెన్నుముక్క నిటారుగా ఉంచి ఎడమ ముక్కుతో గాలిని పీలుస్తూ కుడి ముక్కుతో రసం విడిచిపెట్టాలి. స్టార్ట్ చేద్దాం. మరలా కుడి ముక్కు రంధ్రంతో శ్వాసం తీసుకొని ఎడమ ముక్కుతో విడిచిపెట్టాలి. మరలా ఎడమ ముక్కుతో తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో విడిచిపెట్టాలి. ఇట్లా 5 times చేద్దాం. అలా ఒకసారి శ్వాసం తీసుకొని విడిచిపెడదాం. కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. శ్వాసం తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ విడిచిపెట్టాలి. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకున్నామండి. అందరు చిన్న ముద్రలో కానీ మీకు ఎవరికైతే ఏది కంఫర్ట్ గా ఉంటే ఆ ముద్రలో కూర్చొని ఒక 2 మినిట్స్ ధ్యానం చేసుకుందాం. శ్వాస మీద గ్యాస్ ఉంచాలి. మనసులో ఓంకారాన్ని తలుచుకుంటూ శ్వాసను తీసుకుంటూ విడిచిపెట్టాలి. రెండు చేతులను రబ్ చేసుకో. కళ్ళను నెమ్మదిగా తెరవాలి. శాంతి మంత్రం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్.
शांति 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 గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు, ప్రశాంతంగా చేశారు, చాలా నమ్మకంగా ప్రశాంతంగా యోగా చేసే విధంగా చేశారు. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? భారతీపురం సార్. భారతీపురమా? వెరీ గుడ్ వెరీ గుడ్. రమణమూర్తి గారు తెలుసా మీకు? తెలుసమ్మా? ఓకే, బాగా చేశారమ్మా మీరు, వెరీ గుడ్. మనకి రాను రాను ఆని ముత్యాలు వస్తున్నారు. ఫస్ట్ కంటే సెకండ్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కంటే ఫోర్త్ డే, ఏంటి మనకందరూ బాగానే కొత్త కథ ఒకరు బాగానే చెప్తున్నారు. వెరీ గుడ్, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మనకి. వెరీ గుడ్ అమ్మా, వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ సురేష్ కుమార్ గారు సార్. సార్ సురేష్ కుమార్ గారు నమస్తే గురుజీ. నమస్తే అండి. నమస్తే, నమస్తే అండి. ఓకే, మీరు బాగా యాక్టివ్ గా ఉంటున్నారండి క్లాస్ లో. థాంక్యూ గురుజీ, కానీ చాలా తప్పులు చేస్తున్నాము, క్షమించాలి. అందుకు మధ్య మధ్యలో వీడియో ఆఫ్ చేయడము, దట్ ఈస్ క్వైట్ కామన్. కొన్ని కొన్ని డుమ్మాలు పడ్డాయి మనం అంటే అప్పుడు చూడడం, అంటే వాటిని మర్చిపోతున్నట్టుగా ఉండాలి యోగాలో. ఓకే, థాంక్యూ గురుజీ. థాంక్యూ అండి. ప్లీజ్ కంటిన్యూ అండి, ప్లీజ్ కంటిన్యూ, స్టార్ట్. థాంక్యూ గురుజీ. అందరూ కూడా మీ మీ సుఖాసనాలలో కూర్చోండి. ఎవరికి కంఫర్టబుల్ గా ఉన్న పోజులో వాళ్ళు కూర్చోవచ్చు. సో మనం అందరం కూడా ముందుగా ఒకసారి ఓంకారంతో ప్రారంభం చేద్దాము. సో అందరం కలిసి, అంటే ఇక్కడ నేను ఇప్పుడు మీకు చెప్తున్నట్టుగానో లేదో మీకు నేర్పుతున్నట్టుగానో భావించకుండా, ఎందుకంటే ఇప్పుడు గత 53 రోజుల నుంచి మన అందరం కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉన్నాము. సో అందరము కూడా దీంట్లో మనకి ప్రతి ఆసనం గురించి, ప్రాణాయామం గురించి అన్ని కూడా నేర్చుకుని ఉన్నాము. సో కొంచెం, ఎందుకంటే మనకున్న సమయంలో అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి, నాతో పాటు కొంచెం ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తూ మీరు, అంటే నా నోటి నుంచి వచ్చే ఆసనం పేరు కానీ లేకపోతే ప్రాణాయామం పేరు కానీ, సో మీరు కూడా నాతో పాటు కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్దాము. సో ఇక్కడ ముందు అందరం కూడా ఓంకారంతో ప్రారంభం చేద్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని పూర్తిగా గాలి తీసుకోండి ఒకసారి. గురు ప్రార్థన. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురువులకు, పెద్దలకు మరియు నాతోటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. సో ఇక్కడ నేను చెప్పే ప్రతిదీ కూడా నేను గత 52 రోజుల నుంచి మన గురువుల వద్ద నేర్చుకున్న కొద్ది మాత్రం, నేను గ్రహించిన విషయాన్ని మాత్రమే మీతో నేను పంచుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి తప్పులున్నా
మంచి చెడులున్నా కూడా మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండా. ఇప్పుడు ముందుగా మనం మన సూక్ష్మ వ్యాయామాలు ప్రారంభిద్దాము. సూక్ష్మ వ్యాయామాలలో భాగంగా మొదటిగా మన కనులను తో ప్రారంభించడం జరుగుతుంది. ఫస్ట్ అందరూ కూడా మీ మీ వీడియోలు ఆన్ చేసుకోండి, ఎందుకంటే వీడియోలు ఆన్ చేసుకుంటేనే మనం క్లాస్లో ఉన్నట్టు, వీడియోలు ఆఫ్ చేసుకుంటే క్లాస్లో లేనట్టు. అంటే నేను కూడా చాలాసార్లు వీడియో ఆఫ్ చేసుకోవడం జరిగింది. సో అది నేను తెలిసి చేసిన తప్పే, దానికి క్షమించమని ఆల్రెడీ చిన్నబాబు గారు నిన్న అక్కడే కోరడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కనులు అందరూ కూడా ఒకసారి మీ కళ్ళను గట్టిగా మూసుకొని తెరవండి. ఇప్పుడు మీ కళ్ళను ఒకసారి బ్లింక్ చేయండి. ప్రతిదీ కూడా కొన్నిసార్లు అంటే ఒక 10 to 12 times చేయడం అనేది సూక్ష్మ వ్యాయామాల్లో మంచిది, కానీ మనకు సమయాభావం వల్ల కొంచెం అంటే 2 to 3 times చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అన్నమాట. అది గమనించుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు కళ్ళను ఒకసారి పెద్దగా చేసి మీ ఎదురుగా ఉన్న మీ స్క్రీన్ వైపు చూసుకోండి. ఇప్పుడు మీ కళ్ళను ఎడమ వైపుకి కుడివైపుకి కదిలించాలి. తలను మాత్రం ముందు వైపుకే ఉంచి ఎటు ఇటు కదలకుండా కేవలం కళ్ళను మాత్రమే ఎడమ వైపుకి కుడివైపుకి తిప్పాలి. ఇప్పుడు మీ కళ్ళను కింద వైపుకి అంటే భూమి వైపుకి మరియు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా, కానీ తల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకూడదు. ఇప్పుడు మనం ఐబాల్ రొటేషన్ చేస్తాం. అంటే ముందుగా మన కళ్ళను భూమాత వైపు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఎడమ వైపుకి, ఆ పైన ఆకాశం వైపుకి, తర్వాత కుడివైపుకి ఇలా రొటేట్ చేస్తాం. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం రొటేట్ చేయాలన్నమాట. మూడు సార్లు పూర్తయిన వాళ్ళు దీన్ని యాంటీ క్లాక్ వైజ్ లో అంటే కింద వైపు నుంచి కుడివైపుకి, తర్వాత పైభాగానికి, తర్వాత ఎడమ వైపుకి మన కళ్ళని తిప్పాలి. అంటే ప్రతిదీ కూడా మన యోగాల్లో కానీ మన డైలీ లైఫ్లో కానీ ప్రతిదానికి ప్రత్యుత్తరం ఉండాలన్నమాట. అంటే మనం ఒకసారి క్లాక్ వైజ్ చేస్తే కంపల్సరీ దానికి యాంటీ క్లాక్ వైజ్ అనేది ఖచ్చితంగా చేస్తీరాలి. అంటే ముడి వేయడం మనదే బాధ్యత, ముడి ఇప్పడం కూడా మన బాధ్యత అన్నమాట. ఇప్పుడు మన తలని తో చేసే వ్యాయామాలు చేద్దాం. ముందుగా తలను కింద వైపుకి పైవైపుకి పైవైపు తీసుకున్నప్పుడు శ్వాస తీసుకోవాలి, కింద వైపుకి తలను అంటున్నప్పుడు శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా 3 సార్లు చేసిన తర్వాత తలని ఎడమ వైపుకి కుడివైపుకి రొటేట్ చేద్దాం. ఇప్పుడు తలను కిందకి వంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేషన్ చేద్దాం. ఇప్పుడు తలను ఎడమ వైపుకి కుడివైపుకి అంటే ఎడమ చెవు ఎడమ భుజానికి కుడి చెవు కుడివైపుకి తగిలేలాగా మనం బెండ్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ బెండింగ్, తర్వాత రైట్ బెండింగ్. ఇప్పుడు మన చేతులతో చేసే వ్యాయామాలు చేద్దాము. ముందుగా చేతుల్ని ముందుకు తీసుకొని 5 వేళ్లను ఇలా ఓపెన్ చేసి ఒకసారి దగ్గరికి తీసుకుంటూ వదలండి. 3 times చేసిన తర్వాత ఇప్పుడు ఆది ముద్రలోకి చేస్తున్నట్టుగా 3 times చేయాలి. ఇప్పుడు చేతులని ముందుకి వెనక్కు ఫోల్డ్ చేస్తూ 3 times చేద్దాం. ఇప్పుడు చేతులని పక్కకు తీసుకొని
త్రీ టైమ్స్ చేద్దాం. ఇప్పుడు చేతులని ఒక చేతిని ఇలా ముందుకి రెండు మోచేతులు తగిలేలా తీసుకొని వెంటనే చెస్ట్ ఎక్స్పెన్షన్ చేసినట్టుగా వెనుకకు విరుచుకుంటున్నట్టుగా మనం త్రీ టైమ్స్ చేద్దాం. అంటే ఈ సూక్ష్మ వ్యాయామం వల్ల మనం ఫర్దర్గా చేసే వ్యాయామాలకు అంటే ఆసనాలకు కానీ ప్రాణాయామాలకు కానీ మన శరీరం అనేది సంసిద్ధం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ చేతులని కుడి చేతిని పై వైపుకి ఎడమ చేతిని వెనక వైపుకి ఇలా మనం స్ట్రెచ్ చేస్తే మనకి షోల్డర్స్ అనేది ఫ్రీ మూమెంట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. త్రీ టైమ్స్ ఇలా చేసిన తర్వాత షోల్డర్స్ రెండు దగ్గరికి తీసుకొని ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం షోల్డర్ రొటేషన్ చేద్దాం. త్రీ టైమ్స్ అయిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో షోల్డర్ రొటేషన్ అనేది ఇప్పుడు మనం అబ్డామినల్ రేంజ్ అంటే హిప్ రేంజ్లో మనం ప్రెజర్ వ్యాయామం చేయాలి కాబట్టి చేతులు రెండు చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి ఎడమ వైపుకి ఒకసారి కుడి వైపు అలా త్రీ టైమ్స్ మనం చేద్దాం. దీన్ని ఇలా కూడా చేయొచ్చు లేదంటే మన రెండు చేతుల్ని ఇలా ఎడమ వైపుకి ఇలా కుడి వైపుకి పెడుతూ కూడా మనం పూర్తిగా తిరగచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇదే హిప్ భాగానికి మరికొంచెం వ్యాయామం ఇవ్వాలి కాబట్టి చేతులు రెండు ఇలా పెట్టుకొని ఎడమ వైపుకి ఒకసారి కుడివైపుకి ఒకసారి అంటే కింద నుంచి లేవకుండా మనం బెండ్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు మనం కాళ్ళకు సంబంధించిన వ్యాయామాలు చేద్దాం. అందరూ కూడా దండముద్రలోకి వచ్చేసండి. దండాసనంలోకి వచ్చి మీ కాళ్ళని అంటే మీ కాళ్ళ యొక్క వేళ్ళని ముందుగా ముందుకి వెనక్కి వంచండి. ఇప్పుడు కాళ్ళని ముందుకి వెనక్కి ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు ఇలా మనం స్ట్రెచ్ చేయాలన్నమాట. తర్వాత మోకాళ్ళకి అంటే ఎడమకాలు పైకి కుడికాలు కిందకి ఇలా మోకాళ్ళని ఇలా పైకి కిందకి ఆడించడం వల్ల మన శరీరం మరింత లూజ్ అవడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫర్దర్గా చేసే మన ఆసనాలకు కానీ ప్రాణాయామానికి కానీ మన శరీరంని మనం సిద్ధం చేస్తున్నాం. సో ఇప్పుడు రెండు కాళ్ళని కూడా ఒకసారి ఇలా ఆడిద్దాం. ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాలు పూర్తి చేసుకున్నాము కదా. ఇప్పుడు మనం ఆసనాలు చేయడానికి మన శరీరం అనేది సిద్ధమైంది. ఇప్పుడు మనం కొన్ని ఆసనాలు చేద్దాము. సో మొదటిగా నేను దండాసనంలోకి వచ్చేసేయండి. అందరూ కూడా దండాసనంలోకి వచ్చేసి మొదటిగా మనం వెళ్ళకిలా పడుకునే ఆసనాలను చేద్దాం. సో అందరూ కూడా పూర్తిగా వెనుకకు పడుకోండి. సో ఇప్పుడు మీ యొక్క కుడికాలను పైకి తీసుకుంటే పవనముక్తాసనానికి మనం ప్రిపేర్ అవుతున్నాము. సో కుడికాలని పైకి తీసుకొని మీ రెండు చేతులతో మోకాలు కింద భాగాన్ని లాక్ చేసి ఇలా మీ తల పైకెత్తి మోకాల వరకు మీ గడ్డ మానేలాగా చూసుకోండి. అలాగే ఎక్కడా కూడా రెండో కాలు అంటే ఎడమ కాలు బెండ్ అవ్వకూడదు. ఎడమ కాలు స్ట్రైట్గా ఉండాలి. కుడికాలు మోకాలకి మన తల వచ్చి ఇలా చేరుకోవాలి. సో ఇలా
కుడి కాలుతో చేసిన తర్వాత అగైన్ మనం ఒకసారి ఎడమ కాలుతో కూడా చేద్దాం. ఇక్కడ ప్రతి చోట కూడా మనం గమనించాల్సింది ఏంటంటే శరీరం ముందు వైపు వంగుతున్నప్పుడు ఎక్స్హేల్ చేస్తూ వెనక వైపు వంగుతున్నప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ముందుకు స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఎక్స్హేల్ చేయాలి, మనం నార్మల్ పొజిషన్కి వస్తున్నప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రెండు కాళ్ళని కూడా ముడిచి లాక్ చేయండి, మీ చేతులతో లాక్ చేసి ఒకసారి మీ గడ్డాన్ని మోకాళ్ళ వరకు చేరుకునేలాగా ప్రయత్నించండి. ప్రతి ఆసనంలో కూడా 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉండడం వలన మనకి ఎక్కువ ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి మరొకసారి ఈ ఆసనాన్ని అంటే దీంట్లో మనం ఫీల్ అవ్వాల్సింది ఇలా మనం స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రెచ్లో అంటే మన శరీరంలో జరిగే మార్పులను మనం గమనించుకోవాలి. సో అలా గమనించుకోవడం వలన మన శరీరంలో మనకి ఎటువంటి లాభాలు జరుగుతున్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ రెండు చేతులని కూడా ఇంటర్లాక్ చేసి రెండు కాళ్ళని అంటే పవనముక్తాసనంలోకి వచ్చి ఇప్పుడు ర్యాక్ అండ్ రోల్ అంటే ముందుకి వెనక్కి శరీరాన్ని ఒకసారి మూవ్ చేస్తాం. అలాగే శరీరాన్ని ఇరువైపులకు అంటే ఎడమ వైపుకి మరియు కుడి వైపుకి కూడా ఇలా రోల్ చేయడం వల్ల మనం మరిన్ని ఆసనాలు చేయడానికి మన శరీరం అనేది మరింత సిద్ధంగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు చేతుల్ని రిలీజ్ చేసి ఆసనం వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం మన అవయవాలను దగ్గరికి తీసుకుంటామో ఆసనాన్ని రిలీజ్ చేసేటప్పుడు కూడా అంతే సమయాన్ని వెచ్చించి నిదానంగా ఆసనం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఏ ఆసనంలో మనం తొందరపడినా మన శరీరంలోని అవయవాలు అంటే నరాలు పట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి నిదానంగా ఆసనాన్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం సర్వాంగాసనం ముందుగా అర్ధ హలాసనాన్ని చేద్దాం. అంటే మన కాళ్ళని ఒక 30 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేయండి అందరూ కూడా. తర్వాత 60 డిగ్రీస్, తర్వాత 90 డిగ్రీస్. 90 డిగ్రీస్లోకి వచ్చిన తర్వాత ఒక 10 సెకండ్ల పాటు ఇక్కడ ఉండడానికి ప్రయత్నించాలి. కాళ్ళు నిటారుగా ఉండాలి, ఎక్కడ ఉంపు ఉండకూడదు, తల ఆకాశం వైపు చూస్తూ ఉండాలి, చేతులు శరీరానికి ఇరువైపులా విశ్రాంతిగా ఉండాలి. ఇక్కడ మన శరీరంలో జరిగే మార్పులను అంటే మన అబ్డామినల్ రేంజ్లో జరిగే బిగింపుని వచ్చే మార్పులని గమనించుకుంటూ మనం తిరిగి ఆసనాన్ని రిలీజ్ చేద్దాం. అగైన్ 60 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్ హోల్డ్ ఎట్ దే. కొంచెంసేపు అక్కడ మీ కాళ్ళని అలానే ఉంచండి. ఇప్పుడు మీ కాళ్ళని కిందకి రిలీజ్ చేయండి. సో ఇప్పుడు మనం సర్వాంగాసనం చేద్దాం ఒకసారి. సో అందరూ కూడా మీ చేతుల్ని శరీరానికి పక్కలుగా ఉంచుకొని కాళ్ళను పైకి లేపి, సో ఎందుకంటే ఆసనాలన్నింటిలోకి సర్వాంగాసనం అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు సర్వాంగాసనం చేద్దాం. ఇలా మన కాళ్ళని ఆకాశం వైపు చూసేలాగా మనం లిఫ్ట్ చేయాలి. సో మన శరీరాన్ని కింద పడిపోకుండా ఉండడం కోసం మన చేతులతో మన నడుము భాగాన్ని ఇలా పట్టుకుని ఉంచాలి. సో ఇప్పుడు సర్వాంగాసనంలో మనం లెగ్ వైడ్నింగ్ చేయొచ్చు. అంటే కాళ్ళని ఇలా సైడ్కి ఇటుపక్కలకి స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇలా 3 టైమ్స్ చేసిన తర్వాత మన కాళ్ళని ముందుకి వెనక్కి కూడా ఒక 3 టైమ్స్ స్ట్రెచ్ చేద్దాం.
ఇప్పుడు సర్వాంగాసనంలోనే మనం సిజరింగ్ కూడా చేయాలి. ఇప్పుడు సర్వాంగాసనంలో మనం సైక్లింగ్ కూడా చేయొచ్చు. అంటే మనం సైకిల్ తొక్కుతున్నట్టుగా భావించి ఇలా ముందుకి వెనక్కి కాళ్ళని రొటేట్ చేయాలి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ లో సైకిల్. ఇప్పుడు సర్వాంగాసనం నుంచి నిదానంగా మనం హలాసనానికి చేరుకోవచ్చు. హలాసనానికి వెళ్ళినప్పుడు చేతులను నడుం నుంచి తీసేసి కిందకు ఉంచాలి. వెనక కాళ్ళు రెండు కూడా మన తలకి ఎరగ భాగంలో నేలకి తాకేలాగా ప్రయత్నం చేయాలి. కానీ ఇలా చేసేటప్పుడు ఎవరికి శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే చేయండి. ఇప్పుడు నిదానంగా మనం సర్వాంగాసనం నుంచి రిలీజ్ అవుతాం. ఇప్పుడు సర్వాంగాసనం చేశాం కాబట్టి మనం ఒక 2 సెకండ్ల పాటు అమృతాసనంలో విశ్రాంతి తీసుకుందాం. అమృతాసనంలో మన చేతులు శరీరానికి ఇరువైపులా అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుండాలి. అలాగే మన కాళ్ళు రెండు కూడా చాలా విశ్రాంతిగా ఇరుపక్కలకి అలా ఫ్రీగా రిలాక్స్డ్గా వదిలేసి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం బొక్కబారులా పడుకునే ఆసనాలు చేద్దాం. సో అందరూ కూడా ముందుగా మకరాసనంలోకి వచ్చేయండి. ఎందుకంటే శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం కాబట్టి అందరూ కూడా మకరాసనంలో మనం ఎడమ చేతి వైపు మీద కుడి చేతి ఉంచుకుని దాని మీద మన తలని ఉంచి మన కుడికాలని ఇలా లేదా ఎడమ కాలు వైపు గాని తిరిగి ఫోల్డ్ చేసి మనం ఇలా రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మకరాసనంలో నుంచి కొంచెం రిలాక్సింగ్ మూమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో మకరాసనంలో మనం కుడికాలుని ఎడమ కాలుని మన పిరుదులకు తాకేలాగా ఇలా ముందుకి వెనక్కి ఆడించాలి. ఇలా తర్వాత 2 కాళ్ళు కూడా ఒకేసారి కూడా మనం ఇలా ఆడించడం వల్ల కూడా మన శరీరానికి తర్వాత చేసే వ్యాయామాలకి అంటే ఆసనాలకి సిద్ధమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ధనురాసనం మరియు శలభాసనం చేద్దాము. సో ముందుగా శలభాసనానికి సిద్ధమయ్యి మనం చేద్దాము. శలభాసనంలో మన చేతులు రెండు కూడా తొడల కింద భాగం వైపు తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో కాళ్ళని ఆకాశం వైపుకి అంటే కొంచెం ఒక 30 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేసి అలాగే తలని కూడా లిఫ్ట్ చేసి ఇలా ముందు వైపుకి చూస్తూ ఉండాలి. ఇక్కడ శ్వాస నిశ్వాసాలు అంటే మన ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ అంతా కూడా నార్మల్గా తీసుకుంటూ ఉండాలి ఆసనంలో ఉన్నప్పుడు. శలభాసనం నుంచి నిదానంగా మనం రిలీజ్ అవుతాం. ఇప్పుడు మనం ఈ పొజిషన్లోనే ఉండి మనం ఒకసారి భుజంగాసనాన్ని చేద్దాం. చేతులని మీ ఛాతికి ఇరువైపులా పెట్టుకొని ఒకసారి ముందు చెస్ట్ వరకు అంటే నావెల్ రీజియన్ వరకు మీ శరీరాన్ని ఇలా లిఫ్ట్ చేయండి. సో మీ తల ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. మీ బాడీలో నడుము భాగంలో వచ్చే స్ట్రెచెస్ని మనం గమనించుకోవాలి. ప్రతి ఆసనంలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఉపయోగాలు ఉన్నాయి. సో వాటిని ఆస్వాదించాలి అంటే ముందుగా మన బాడీలో జరిగే స్ట్రెచెస్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే ఎక్కడ ఎక్కడ మన శరీరం
ఒత్తిడికి లోనవుతుంది, ఎక్కడ విశ్రాంతికి లోనవుతుంది అనేది మనం గమనించుకుంటూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు భుజంగాసనం నుంచి ఒకసారి రిలీజ్ అయ్యి మకరాసనంలో ఒక క్షణం విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు మనం ధనురాసనం చేద్దాం. సో ఇక్కడ నేను ఆసనం చేస్తున్నప్పుడు ఆసనం ఇలానే చేయాలి అని కాదు, ఆల్రెడీ మనకి మన గురుదేవులు ఆల్రెడీ ఆయాసనం ఎలా చేయాలి నేర్పుకున్నారు. నేను నాకు వచ్చినంత వరకు నేను చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి గమనించుకొని చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎడమ చేతితో ఎడమ కాలుని పట్టుకోవాలి, కుడి చేతితో కుడి కాలుని పట్టుకొని శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ తలని కాళ్ళని ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయాలి. కేవలం పొట్టభాగం మాత్రమే కింద నేలకి తాకి ఉండాలి. ఇప్పుడు మనం ధనురాసనం నుంచి విరమించుకున్నాము. ఇప్పుడు ఒకసారి అందరూ కూడా లేచి కూర్చొని ఒక్కసారి దండాసనంలో రిలాక్స్ అవుదాం. ఇప్పుడు మనం కూర్చుని చేసే ఆసనాలు చేద్దాము. దాంట్లో ముందుగా గోముఖాసనాన్ని మనం చేద్దాం. గోముఖాసనంలో మనం దండాసనంలో ఉన్నప్పుడు ఎడమ కాలుని కుడి కాలు క్రిందకి తీసుకువచ్చి ఇలా ఫోల్డ్ చేసి కుడి కాలుని ఎడమ కాలు పైకి తీసుకురావాలి. రెండు కాళ్ళు సమాంతరంగా ఉండాలి. మీ ఎడమ చేతిని మీ వీపుకి వెనక భాగంలో తీసుకొచ్చి ఇలా అడ్జస్ట్ చేసుకొని పైనుంచి ఏదో అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా రెడీ చేసుకోవాలి. అలానే కుడి చేతిని ఇలా ఆకాశం వైపు తీసుకొని పైనుంచి వెనక వైపుగా వచ్చి ఎడమ చేతిని పట్టుకుని ఇలా లాక్ చేసి ఉంచాలి. సో ఇలా లాక్ చేసిన తర్వాత మనం కుడి మోచేతిని వైపుకు చూస్తూ పైభాగాన్ని చూస్తూ మనం ఈ ఆసనంలో ఇలా ఉంటూ ఈ ఆసనంలోనే ఇలా మనం శరీరాన్ని ముందుకి బెండ్ చేయాలి. శరీరాన్ని ముందుకు బెండ్ చేస్తున్నప్పుడు మన గడ్డం మన మోకాలుని కిందికి దాటుకుంటూ కిందకి భూమి వైపుకి వెళ్తూ ఉండాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ముందు వైపుకి ఇలా చూస్తూ ఉండాలి. ఒకసారి పైకి లేచి మనం ఇప్పుడు ఆసనం నుంచి ఎలా అయితే ఆసనంలో వేసామో ముందుగా కుడి చేతిని రిలీజ్ చేయాలి, తర్వాత ఎడమ చేతిని రిలీజ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒకసారి మనం ఇప్పుడు ఎడమ కాలుని కిందకి మడిచాం కాబట్టి ఇప్పుడు కుడి కాలుని ముందు ఎడమ కాలు కిందకి మడిచి ఇప్పుడు ఎడమ కాలుని కుడి కాలు మీద తీసుకొచ్చి అగైన్ సేమ్ అంటే రెండు కాళ్ళు కూడా సమాంతరంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతిని ఆకాశంలోకి తీసుకెళ్ళి వీపు వెనక భాగాన్ని ఉంచుకొని కుడి చేతిని మన వెనక వైపు నుంచి తీసుకొని వెనకాల వీపు వెనకాల భాగంలో అగైన్ మళ్ళీ ఇంటర్లాక్ చేయాలి. రెండు చేతులను లాక్ చేసి ఇప్పుడు ఎడమ చేతి మావు చేతి వైపు ఇలా పైకి చూస్తూ ఉండాలి. అలానే కొంచెం తలని ముందుకు తీసుకొని ముందు వైపుకి బెండ్ అయ్యి ఎగై మన మోకాలు కిందికి ముందుకు వైపుకి మన గడ్డం వచ్చేలాగా ముందుకి బెండ్ అవ్వాలి. ఎగై మనం గోముఖాసనంలో నుంచి ఎలా అయితే ఆసనంలోకి వెళ్ళామో అలానే ఒక్కొక్క చేతిని రిలీజ్ చేసుకుంటూ ఆసన స్థితి నుంచి బయటికి వద్దాం. ఇప్పుడు ఒకసారి దండాసనంలో రిలాక్స్ అవ్వడం. ఆసనంకి ఆసనానికి మధ్యలో ఒక
ఐదు సెకండ్ల పాటు శరీరాన్ని విశ్రాంతిపరచడం వల్ల ఆ ఆసనంలో కలుగుతున్న ప్రయోజనాలను మన శరీరం అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత చేసే వ్యాయామం కోసం శరీరం సిద్ధమవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి లేచి నిలబడి మీకు టైం అయింది సార్ మీకు మీకు టైం అయిపోయింది మీకు ఓకే గురుజీ ఒకసారి సూర్య నమస్కారాలు చెప్పి ఆకస్తుంది గురుజీ గురుజీ చెప్పంటారా చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ గురుజీ మన అందరం కూడా ఒకసారి సూర్య నమస్కారాలు చేద్దాము దానికి ముందు నుంచుని చేసే ఆసనంలో ఒకసారి వృక్షాసనం చేసి సూర్య నమస్కారాలకు వెళ్దాము. పుడికాలను పైకి తీసుకొని ఎడమ కాలికి తొడ పైభాగాన అంటే మన మూలాధార చక్రం దగ్గర కాలును ఉంచి రెండు చేతులని శరీరానికి ఇరువైపులా తీసుకొని ఇలా ఆకాశం వైపుకి చూస్తూ నమస్కార ముద్రలో ఉంచాలి. ఇలా ఉండనప్పుడు మన చూపు మన ఎదురుగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద మనం కేంద్రీకృతం ఉంచాలి. అటు ఇటు చూడకూడదు. తల తిప్పినా కూడా మనకి తూలు రావడం జరుగుతుంది. బాడీని బాగా స్ట్రెచ్ చేయాలి. ఆ స్ట్రెచ్ని మనం ఫీల్ అవ్వాలి. సో అలాగే ఒకసారి వృక్షాసనంలోంచి రిలీజ్ అయ్యి రెండో కాలుతో కూడా మనం ఒకసారి వృక్షాసనాన్ని చేద్దాం. రెండో కాలుని అంటే ఎడమ కాలుని కుడికాలు తొడవైభాగానికి తీసుకొచ్చి శరీరాన్ని చేతుల్ని శరీరానికి ఇరువైపులా తీసుకొని ఆకాశం వైపు తీసుకెళ్ళి నమస్కార ముద్రలు మన శరీరాన్ని ఉంచారు. వృక్షాసనం నుంచి అందరూ కూడా రిలీజ్ అవ్వండి. ఇప్పుడు మనం ఒకసారి సూర్య నమస్కారాలు చేద్దాము. ముందుగా ప్రణామాసన్. మనం శరీర చేతులను శరీరానికి ఇరువైపులా తీసుకొని ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి రెండు చేతులని ఇప్పుడు ఎలా అయితే వృక్షాసనంలో కలిపామో అలా పెట్టి రెండు మోచేతులని దగ్గరికి తీసుకొచ్చి మన చేతులని హృదయం వరకు తీసుకొచ్చి మన తంబ అనేది హృదయానికి తాకుతూ చేతులు ఇట్లా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ప్రణామాసనం. సో ప్రణామాసన్ తర్వాత ఇప్పుడు హస్త ఉత్థానాసన్. చేతులు రెండు ఆకాశం వైపు తీసుకెళ్ళి శరీరాన్ని వెనుక భాగానికి అంటే ఆకాశాన్ని చూస్తూ ఉండాలి కదా, ఎంతవరకు బెండేసి అంతవరకు వచ్చి హస్త ఉత్తారాసన్. తర్వాత పాదహస్తాసన్. శరీరాన్ని కాళ్ళకి చేతులు రెండు కూడా కాళ్ళకి ఇరుపక్కల తీసుకొచ్చి ఆకాశం నేల తగిలేలాగా ఉంచాలి. సో ఇప్పుడు ఎడమ కాలి అశ్వసంచలనాసనం. ఎడమ కాలు అలా నుంచేసి కుడికాలను వెనక వైపు తీసుకుని వచ్చి మోకాలను కిందకి తాకేలా ఉంచి తల పైవైపు చూస్తూ ఉండాలి. నడుము లోపలికి స్ట్రెచ్ చేయాలి ఎంత వీలైతే అంత. ఇప్పుడు పర్వతాసనం. రెండో కాళ్ళు కూడా వెనక్కి తీసుకొచ్చి కాలు రెండు కాళ్ళు అరికాళ్ళు భూమికి తాకుతూ ఉండాలి. తల లోపం వైపు తీసుకొచ్చి మీ నాభి స్థానాన్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి సాష్టాంగాసన్. రెండు మోకాళ్ళను రెండు కాళ్ళను ఛాతీని గడ్డాన్ని రెండు చేరు చేతులను భూమికి తాకించి సాష్టాంగాసనం చేయాలి. ఇక్కడి నుంచి మనం భుజంగాసనంలోకి వెళ్తాం. భుజంగాసనం నుంచి అగైన్ మనం పర్వతాసనానికి రావడం జరుగుతుంది. పర్వతాసనంలో మీ తల లోపలికి తీసుకుని మీ చూపు నాభిస్థానం వైపు ఉండాలి. ఇప్పుడు కుడికాలను ముందుకు తీసుకుని అశ్వసించాలి. ఇక్కడి నుంచి రెండో కాలను ముందుకు తీసుకొచ్చి పాదహస్తాసనం, హస్త ఉత్థానాసన్, ప్రణామాసన్ ఒక్క రెండు సెకండ్ల పాటు మనం విశ్రాంతి తీసుకుందాం. అందరూ కూడా అమృతాసనంలో అమృతాసనంలో మీ అరిచేతులు రెండు ఆకాశం వైపు ఉండాలి. కాళ్ళు విశ్రాంతిగా ఉండాలి. శరీరాన్ని పూర్తి వదులుగా ఉంచి
మీరు ఇప్పటి వరకు చేసిన ఆసనాలన్నీ కూడా రిలాక్స్డ్గా గమనించుకోవాలి. మీ శరీరంలో మొదలైన మార్పులని ఆస్వాదించాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎడమ వైపు తిరిగి కుడి చేతి సపోర్ట్తో నిదానంగా పైకి లేచి అందరూ కూడా మీ సుఖాసనాల్లోకి, మీ కంఫర్టబుల్ ఆసనాల్లోకి వచ్చేసేయండి. అందరికీ ఓం. థ్యాంక్ యూ గురుజీ. ఓం అండి, ఓం అండి, ఓం అండి. మీరు ఎక్కడ నుండి వచ్చేస్తారు మీరు? నేను హైదరాబాద్ గురుజీ, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో. ఓకే 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 అండి. లైటింగ్ కెమెరా యాంగిల్ చాలా బాగా పెట్టారండి, మిగతా కూడా అది గమనించాలి. థ్యాంక్ యూ గురుజీ. బాగుంది ఎక్స్పోజన్, బాగుంది, వెరీ గుడ్. బాగానే చేస్తారు కానీ ప్రాణాయామం అంటే టైం మేనేజ్ చేయలేకపోయారు మీరు. ప్రాణాయామం పెట్టేశారు. ఓకేనండి, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వీలుంటే ఒకసారి ప్రాణాయామాలు చేయమంటాను నేను. అవకాశం ఉన్నప్పుడు ఇవ్వండి గురుజీ, నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ హరిత అండి. నెక్స్ట్ హరిత మేడం గారు. హరిత వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఒక ఇంట్లో ఇద్దరు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు చేస్తున్నారా? ఓకే ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మేడం గారు స్టార్ట్ చేస్తే ఒకసారి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా. ఓకే, మనం ఫస్ట్ యోగాని స్టార్ట్ చేసే ముందు 3 times ఓంకారం చేద్దాం. దీర్ఘమైన శ్వాస తీసుకుని ఓ ఓం భూర్భువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః, ఓం గురుభ్యో నమః, ఓం యోగాయ నమః, ఓం పతాంజలాయ నమః. ఇప్పుడు మనం యోగా చేసే ముందు చేసే సూక్ష్మ వ్యాయామాల్లో యోగిక జాగింగ్ చేద్దాం. ఈ యోగిక జాగింగ్ చేయడానికి ఫస్ట్ అందరూ నిలబడండి. సో దీనిలో 12 steps ఉంటాయన్నమాట. ఆ 12 steps ని మనం 1 by 1 చేయడం వల్ల మన బాడీలో అన్ని మూమెంట్స్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చే జాగింగ్ అనమాట. ఈ జాగింగ్ అనేది మనం అంటే జాగింగ్ చేసేటప్పుడు బయట ఎలా తిరుగుతూ చేస్తామో అలా కాకుండా ఒక చోట నిలబడి జాగింగ్ చేయడం అనేది ఎలా అనేది చూద్దాం. సో ఇలా మనం జాగింగ్ చేస్తూ ఉండాలి. ఇలా జాగింగ్ చేయడం వల్ల మనం హ్యాండ్స్ అండ్ లెగ్స్ లో కూడా మన మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చి మనకి హ్యాండ్ అండ్ లెగ్ అనేది అప్ అండ్ డౌన్ ఎక్కువగా లిఫ్ట్ చేస్తూ ఉండాలి. సో ఇలా మనం లిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట. మన కాలు మనకి వీలైనంత పైకి లేపుతూ ఉండొచ్చు. కాలుతో పాటుగా మన హ్యాండ్ మూమెంట్ కూడా ఉండాలి. ఇలా అంటే స్లోగా చేసేవాళ్ళు ఇలా చేయొచ్చు, స్పీడ్ గా చేయాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం స్పీడ్ గా. ఇలా చేసినప్పుడు మన లెగ్ అనేది కొంచెం జంప్ అవుతూ ఉండటం వల్ల మనకి మూమెంట్ అనేది ఇంకొంచెం బాగా వస్తుంది. సో ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి లెగ్ స్ట్రెచింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ ఇలా నడుము దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే ఎలా అయినా ఫ్రీగా ఉంచుకోవచ్చు. ఇలా ఉంచుకుని మన లెగ్ అనేది మన చెస్ట్ వరకు ఇలా పైకి లేపాలి. సో ఇలా లేపినప్పుడు మన కాలు అనేది స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకి సెమీ స్క్వేర్డ్ అనమాట. ఈ సెమీ స్క్వేర్డ్ చేయడం వల్ల కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్లియర్ అవుతాయి. సో ఇది ఎలా ఉంటుంది అంటే వాల్ చైర్ పోజ్ లో ఉండాలన్నమాట. ఇలా మనం చేస్తూ ఉండగా మన లెగ్స్ మాత్రమే బెండ్ అవ్వాలి. మనకి పైన ఈ బాడీ మొత్తం స్ట్రైట్ గానే ఉండాలి మనం చూసుకోవాలి.
టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ మనకు వచ్చి మనం ప్రజెంట్ ఇప్పుడు సెమీ స్క్వేర్ చేసాం కాబట్టి దీనిలో వన్ బై వన్ ఉంటాయి అన్నమాట. అది ఎలా అంటే సైడ్ స్క్వేర్ అన్నమాట. సైడ్ స్క్వేర్ వచ్చి మనం నడుము దగ్గర ఇలా చేతులు పెట్టుకుని సో మన కాళ్ళు ఇలా కొంచెం దూరంగా చేసుకుని ఇలా ఈ కాలు స్ట్రైట్ గా ఉండాలి. ఈ కాలు బెండ్ అయినప్పుడు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి మనం సెమీ స్క్వేర్ చేసాం. సైడ్ సైడ్ స్క్వేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి సైడ్ బెండ్ అనమాట. సైడ్ బెండ్కి వచ్చి మనం కాళ్ళు దూరంగానే ఉంచుకుని మన కాలు ఈ కాలు స్ట్రెచ్ చేస్తూ ఈ కాలు మీద బెండ్ అయ్యి ఇలా స్ట్రెచ్ చేయాలన్నమాట. సో మనకి ఈ కాలు స్ట్రెచ్ అవుతూ ఉండగా మనం ఇక్కడ ఉన్న స్ట్రెచ్ మనం ఫీల్ అవుతూ ఉండాలి. వీలైనంత వరకు స్ట్రెచ్ చేసుకోవచ్చు. మన బాడీకి అనుగుణంగా ఎంతవరకు ఉంటే అంతవరకు మనం స్ట్రెచ్ చేయొచ్చు. టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ వచ్చి బ్యాక్ బెండ్. మనం చూసుకుంటే కనుక ఫస్ట్ సైడ్ మామూలుగా సెమీ స్క్వేర్ ఉంటుంది, నెక్స్ట్ సైడ్ స్క్వేర్ ఉంటుంది, నెక్స్ట్ సైడ్ బెండ్, అలానే మనకి బ్యాక్ బెండ్ అనమాట. సో ఈ బ్యాక్ బెండ్కి వచ్చి మనం హ్యాండ్స్ లో పెట్టుకుని వన్ ఇలా ముందుకు వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ అనే దగ్గరికి రావాలి. బ్యాక్ వంగినప్పుడు హ్యాండ్స్ దూరంగా వెళ్ళాలి. టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇలా బెండ్ అయినప్పుడు మన కాళ్ళు అనేది ఇలా బ్యాక్ వెళ్ళినప్పుడు బెండ్ అవుతూ ఉంటాయి కొంచెం. సో నెక్స్ట్ వచ్చి త్రికోణాసనం అనమాట. త్రికోణాసనం వచ్చి మనకి త్రికోణాసనం వచ్చి మనం కాళ్ళు దూరంగా చేసుకుని మనకి లెఫ్ట్ రైట్ హ్యాండ్ వచ్చి రైట్ హ్యాండ్ ఇలా కాలు ఎక్కువ బెండ్ అయ్యి మన కుడిచేది వచ్చి మన చెవు మీద నుంచి ఇలా ఉండాలన్నమాట. సో ఇది త్రికోణాసన్. ఇలా ఉన్నప్పుడు మన హెడ్ అనేది పైకి చూస్తూ ఉండాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ మనం వచ్చి కోణాసనం చేద్దాం. సో కోణాసనకి వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ పాదహస్తాసన. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ మనం జంపింగ్ జంప్స్ అన్నమాట. జంపింగ్ జంప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ యోగిక్ డ్యాన్స్ అన్నమాట. యోగిక్ డ్యాన్స్ అంటే మనకి హ్యాండ్స్ ఇట్ సైడ్కి ఉంటే మన కాళ్ళు అనేవి ఇట్ ఉండాలి. సో ఇప్పుడు మనం వర్కౌట్ లో యోగిన్ డ్యాన్స్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం వచ్చి ఆసనాలు చేద్దాం. ఆసనాల్లో ఫస్ట్ నిలబడే ఆసనాల్లో తాడాసనం అనమాట. ఈ తాడాసనం వచ్చి మనం స్ట్రైట్ గా నుంచుని మన హ్యాండ్స్ అనేది టూ హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా పైకులు ఊపిన తర్వాత పైన ఇంటర్లాక్ చేసి రెండు అరచేతులు ఆకాశాన్ని చూసేలాగా ఇంటర్లాక్ చేయాలి. సో చేసిన తర్వాత మన కాళ్ళు అనేది స్ట్రెచ్ చేయాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. మనం ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల చిన్న పిల్లలు అయితే కనుక పొట్టిగా ఉన్న వాళ్ళు ఎక్కువ హైట్ అవడం అవుతుంది జరుగుతుంది. అది మాత్రమే కాకుండా మనకి బాడీ అనేది పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి వృక్షాసనం.
మనం విశ్వాసంలో ఉన్నప్పుడు మనం మన ముందుగా ఉన్న ఒక బిందువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా బిందు మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మాత్రమే మనం ఇలా నిలబడడానికి ఎక్కువ సేపు నిలబడడానికి వీలవుతుంది. With right hand, right leg. So, మనం ఈ వృక్షాసనం చేయడం వల్ల మనకి జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా మనకి కాన్సన్ట్రేషన్ అనేది పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ వృక్షాసనం అనేది. సో ఇప్పుడు మనం నిలబడి చేసే ఆసనాలు చేస్తాం కాబట్టి ఇప్పుడు కూర్చుని చేసే ఆసనాలు చేద్దాం. సో కూర్చుని చేసే ఆసనాల్లో ఫస్ట్ నేను వజ్రాసనంలో కూర్చున్నాను. ఎవరికి కంఫర్టబుల్ గా ఉండే పొజిషన్ లో వాళ్ళు కూర్చోవచ్చు మామూలుగా విశ్రాంతి తీసుకోవడానికి అయితే. సో మనకి టైం సరిపోదు కాబట్టి నేను ఆసనాలను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నేను మండుకాసనం చేస్తాను. మండుకాసనానికి మనం ఆది ముద్రలో పెట్టుకుని సో మన హ్యాండ్స్ ని ఇలా పెట్టి మన నాభి కంటే కొంచెం కిందగా ఈ హ్యాండ్స్ ఇలా పెట్టుకుని మనం ముందుకు బెండ్ అవ్వాలి. ముందుకు బెండ్ అయిన తర్వాత మన తల అనేది పైకి చూస్తూ ఉండాలి. మన బ్యాక్ అనేది పైకి లేకుండా చూసుకోవాలి. మన ఈ మండుకాసనం చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. సో మండుకాసనం ఇది ఫస్ట్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనం ఎడమ చేతి నాభి కంటే కొంచెం కిందగా పెట్టుకుని దాని మీద కుడిచేయి పెట్టి సేమ్ ఇందాక మనం ఎలా అయితే బెండ్ అయ్యామో అలానే బెండ్ అవ్వాలి. మనం ఇలా బెండ్ అయినప్పుడు మన తల ముందుకు చూస్తూ ఉండాలి. శశాంకాసనానికి వచ్చి మనం హ్యాండ్స్ తీసుకుని ఈ ముందుకు బెండ్ అయినప్పుడు మన నిద్ర అనేది నేల కానుకోవాలి. మనం మోసే దగ్గర నుంచి అరకు వరకు నేల కానుకుని ఉండాలి. మనం ఈ శశాంకాసనం చేయడం వల్ల మన ప్రాంతీయత అనేది వర్కింగ్ కరెక్ట్గా ఉంటుంది. మధుమేహం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు మనం వెళ్ళకలా పడుకొని చేసే ఆసనాలు చేద్దాం. సో ఇలా వెళ్ళకలా పడుకొని చేసే ఆసనాల్లో నౌకాసనం. ఈ నౌకాసనం వచ్చి మన కాళ్ళు 30 డిగ్రీస్ పైకి లేపుకుని మన హ్యాండ్స్ కూడా పైకి లేపి మనం ఇలా ఉండాలి. సో మనం ఈ నౌకాసనంలో ఉండడం వల్ల మనకి ఆ రక్త ప్రసరణ అనేది మంచిగా జరగడం జరుగుతుంది. అండ్ అబ్డోమినల్ మీద మనకి ప్రెషర్ పడుతుంది. సో ఆ ప్రెషర్ని మనం ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి అర్ధహలాసనం. ఈ అర్ధహలాసనంలో మనం ఫస్ట్ మన లెగ్స్ ని 30 డిగ్రీస్ పైకి లేపాలి. 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఇలా మనం కొంచెం సేపు స్టే చేయాలి. సో ఇలా కాళ్ళు ఉండలేని వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు మనం హ్యాండ్ సపోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు. సో మనం ఎలా అయితే పైకి వెళ్ళామో అదే విధంగా 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ 0. నెక్స్ట్ వచ్చి మర్కటాసనం. ఈ మర్కటాసనం వచ్చి కాళ్ళు మనం ఇలా దగ్గరికి తీసుకుని రెండు చేతులు మనం ఇలా పక్కకి ఇరువైపులకి జాపుకోవాలి. జాపుకున్న తర్వాత మనం కాళ్ళు అనేది మనం కుడివైపుకి బెండ్ చేస్తే కనుక మన హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండాలి. హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఆపోజిట్ మన కాళ్ళు
లెఫ్ట్ సైడ్ కి బెండ్ చేస్తే మన తల అనేది రైట్ సైడ్ చూస్తూ ఉండాలి. అదే విధంగా మనం ఇలా బెండ్ చేసినప్పుడు మన మోకాలు కుడి వేరే కాలికి మడానికి తాకుతూ ఉండేలా స్ట్రెచ్ చేయాలి. దీనిని మర్కటాసనం అని అంటారు. సో ఇప్పుడు మనం బోర్లా పడుకుని చేసే ఆసనాలు చేద్దాం. ఈ బోర్లా పడుకుని చేసే ఆసనాల్లో శలభాసనం. ఈ శలభాసనం వచ్చి ఈ శలభాసనానికి వచ్చి మనం ఆ హ్యాండ్స్ అనేది మన తొడల కింద పెట్టుకుని ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయాలి పైకి. అదేవిధంగా మన మెడది మన పొట్ట మీద ప్రెజర్ పడేలాగా మన బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు మనకి పొట్ట మీద ప్రెజర్ పడుతుందన్నమాట. అండ్ బ్యాక్ కూడా ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది శలభాసనం. నెక్స్ట్ మకరాసనం అనమాట. సో ఈ మకరాసనం అనేది చేయడం వల్ల మన బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. సో ఈ మకరాసనం చేసేటప్పుడు కాళ్ళు అనేది మనకి ఇలా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఇంకా రిలాక్సేషన్ కోసం మనం కాళ్ళు పైకి కూడా ఇలా ఆడిస్తూ ఉండొచ్చు. సో ఇది వచ్చి మకరాసనం. ఓకే, ఇప్పుడు ఆసనాలు చేసాం కాబట్టి 1 సెకండ్ మనం ఈ మకరాసనంలోనే రిలాక్స్ అవుదాం. సో నెక్స్ట్ వచ్చి సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేయడానికి అందరం లెసించుదాం. సో ఫస్ట్ నేను అంటే ఈ మంత్రంలో కాకుండా నెంబర్స్ తో చేయడం జరుగుతుంది అనమాట. సో 1 వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7 9, 10, 11, 12. సో ఇంకోసారి అంటే మనం ఈ సూర్య నమస్కారం 3 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5 6, 7, 8, 9. సో ఇప్పుడు ఇన్హేల్ ఎక్సెల్ అలా చెప్తూ చేద్దాం. ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. సో ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేస్తాం కాబట్టి 1 మినిట్ మనం మన బాడీకి రియాక్షన్ చూద్దాం. సో మనం ఈ అమృత ఆసనంలో ఉన్నప్పుడు మన బాడీకి 2 వైపులా 2 అరచేతులు పెట్టుకుని అరచేతుల ఆకాశాన్ని చూసేలాగా పెట్టాలి. సో ఇలా ఉండి కళ్ళు మూసుకుని 1 మినిట్ అనేది 1 సెకండ్ అనేది మన బాడీకి విశ్రాంతిని ఇద్దాం.
సో మన సూర్య నమస్కారాలు కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం సేపు మన బాడీ కూడా రిలాక్స్ అయింది. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రాణాయామం అనేది మనం చేద్దాం. ఈ ప్రాణాయామంలో మనం ఎలా ఇప్పుడు వరకు చేసి ఉన్నాం కాబట్టి మన శ్వాస మీద దృష్టి ఉంచి మనం ప్రాణాయామం చేద్దాం. ఈ ప్రాణాయామంలో నేను చేసేది ఏంటి అంటే కపాలభాతి అన్నమాట. ఈ కపాలభాతి చేస్తూ ఉండగా నేనైతే కంఫర్టబుల్ పొజిషన్ లో వజ్రాసనంలో కూర్చుంటాను. మీకు ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు. ఈ వజ్రాసనంలో కూర్చుని ధ్యాన ముద్రలో కూర్చుని మనం ఫస్ట్ దీర్ఘశ్వాస తీసుకుందాం. సో ఈ కపాల భాతి చేస్తూ ఉండగా మనం తీసుకున్న శ్వాస మీద కంటే మనం విడిచే శ్వాస మీద ఎక్కువ దృష్టి ఉంచాలి. అంటే మనం దీన్ని ఎక్కువ విడిచే శ్వాసనే గమనిస్తూ ఉండాలి. సో ఇది ఎలా అంటే మనం శ్వాస విడిచేటప్పుడు సెకండ్ కి 1 స్ట్రోక్ చెప్పున మనం పొట్ట మీద కాన్సన్ట్రేషన్ చేసి మనకు ఓన్లీ పొట్టను అంటే పొట్ట దగ్గర మూమెంట్ మాత్రమే ఉండాలి. అండ్ బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండకూడదు అనమాట. కపాలభాతి అనేది చేసేటప్పుడు ప్రెగ్నెంట్స్ కానీ సిజరీన్ చేయించుకున్న వాళ్ళు కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కపాలభాతి చేయకూడదు. ఈ కపాలభాతి చేయడం వల్ల మనకి ఆ ముందు క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 30 మినిట్స్ అనేది కపాలభాతి చేయాలి. అలా కాకుండా మామూలుగా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు 5 మినిట్స్ 10 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఈ కపాలభాతి అనేది ప్రెగ్నెంట్స్ మెయిన్లీ సిజరీన్ అయిన వాళ్ళు ప్రెగ్నెంట్స్ అనేది ఈ కపాలభాతి చేయకూడదు. నెక్స్ట్ వచ్చిన అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ అనులోమ విలోమ ప్రాణాయానికి నాసిక ముద్రలో చేయాలి. దీన్ని మనం 5 to 15 మినిట్స్ వరకు చేయవచ్చు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. సో ఇది చేయడానికి మనం ఫస్ట్ కుడి ముక్కుని బ్రొటన వేలుతో క్లోజ్ చేసి ఉంగరపు వేలుని ఇలా పెట్టుకోవాలి. సో క్లోజ్ చేసి ఎడమ ముక్కుతో గాలి తీసుకుని మరలా కుడి ముక్కు నుంచి గాలి వదలాలి. మళ్ళీ కుడి ముక్కుతో గాలి తీసుకుని ఎడమ ముక్కుతో గాలి తీసుకునే వాళ్ళు మళ్ళీ ఎడమ ముక్కు నుంచి గాలి వదిలి దీన్ని ముగించాలి. సో అనులోమ విలోమ ప్రాణాయామం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం అనేది మనం నాసిక ముద్రలో చేయాలి. అండ్ మనం 5 to 15 మినిట్స్ వరకు అనులోమ విలోమ ప్రాణాయామం అనేది మనం చేసుకోవచ్చు. ఓకే గురువు గారు కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. ఐ ఆమ్ వెరీ హ్యాపీ బికాస్ యూ హావ్ ఫాలో అప్ మోస్ట్ ఆఫ్ ది ఆసనాస్ అండ్ సింపుల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాణాయామ. బాబా రామ్దేవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే పతంజలి సిలబస్ ని మీరు చాలా వరకు ఫాలో అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి మీ సార్కి చెప్పలేకపోయారా మీరు ప్రార్థన మంత్రం భూర్భువ స్వః గాయత్రి మంత్రం చెప్పాలి కదా మనం. ఏమంటారు మేడం గారు సార్కి చెప్పండి అది గాయత్రి మంత్రం చెప్పడం వల్ల చాలా మనకు ఉపయోగం చెప్పండి. మృత్యుంజయ మంత్రం కూడా అంతే ఎందుకంటే మనకి ఇట్ గివ్స్ పవర్ అండి మైండ్ పవర్ మనకి ఇస్తాయి అవి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం సింపుల్ గా అనుకుంటాం కదండి ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ కాబట్టి చెప్పండి. అంటే ఎవ్రీ మంత్ర ఇస్ హావింగ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ అనుకోండి నేను కాదనలేదు. బట్ డైలీ చేస్తాం సార్ కానీ టైం టేకింగ్ అని చెప్పి స్వామి చేశారు. గాయత్రి మంత్ర ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. గాయత్రి మంత్రంకి అది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం.
అది మనకి అన్ని విధాలుగా మనకు అది ఉపయోగపడుతుంది. ఏ విధంగా తీసుకున్నా సరే గాయత్రి మంత్ర ఇస్ ద బెస్ట్ మంత్ర ఫర్ ఎనీథింగ్. ఎనీహౌ బాగా చెప్పారు మీరు, మీకు కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఇద్దరు కూడా యోగా అవడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నేను అలా ఇద్దరు కుటుంబంలో అందరు కూడా యోగా అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేము ఒక ఫ్యామిలీ కాస్ట్, అంటే ఫ్యామిలీ కాస్ట్ సో ఇక్కడ ఆఫీస్ లో చేస్తాం అన్నమాట మేము. ఓకే ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, సారీ ఫర్ ద కామెంట్. ఓకే ఎనీహౌ పర్లేదు సార్, పర్లేదు. కానీ మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు సార్, మీరు డైలీ నేర్పించే తర్వాత మేము ఇంత బాగా నేర్చుకోగలిగాం. సో మీరు కానీ కృష్ణమూర్తి గారు కానీ మీరు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తర్వాత నేను సార్ ధన్యవాదాలు. వాళ్ళది లైటింగ్, ఆడియో, వీడియో అన్ని బాగున్నాయండి. చాలా బాగున్నాయండి, ఈ అరేంజ్మెంట్ మాత్రం చాలా ఫెంటాస్టిక్ అండి. ఆడియో కూడా సెపరేట్ డివైజ్లు పెట్టుకున్నారు, చాలా బాగా చెప్పారు. బాగా చెప్పారండి, అరేంజ్మెంట్ మాత్రం చాలా బాగుంది. వి ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ద్రోణ్ కుమార్ గారు, ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇస్తే నేను ఐ విల్ టేక్ సార్. ఒక్క నిమిషం మీరు నాకు ఇస్తే ద్రోణ్ కుమార్ గారు సార్, ఒక్క నిమిషం మీరు నాకు ఫోకస్ చేస్తే జస్ట్ ఒక్క 5 మినిట్స్ చెప్పేస్తాను, నేను ఆపేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చాలా విషయాలు మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఒక విషయం మాత్రం మేము మర్చిపోయాం, మేము మన ఆసనాల్లో శంఖ ప్రక్షాళనాసనాలు అని చెప్పేసి ఉంటాయండి. అంటే అది మనం చేసే క్రియల్లో జలనేత్రి, సూత్రనేత్రి, ధౌతి ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో మనకి మన క్రియలు ఎలాగా మనకి మధ్యలో టైం ఉంటుంది కాబట్టి ఐ విల్ టేక్ వన్ డే. నేను ఆ రోజు మీకు సూత్రనేతి, జలనేతి మీకు చెప్తాను, నేను ప్రాక్టికల్గా చెప్తాను, నేను మనం చేద్దాం. అది ఒకటి ఉంది. అలానే మనకి ఈ క్రియల్లో శంఖ ప్రక్షాళన అని చెప్పేసి మనకి ఒక ఉంటుంది. అది శంఖ ప్రక్షాళన అంటే మనం వాటర్ తాగాలి, వాటర్ తాగేటప్పుడు మనకి లెట్రిన్స్ ఉండాలి, బాత్రూమ్స్ ఉండాలి. బాత్రూమ్స్ ఉంటే మనకి కంప్లీట్గా మన స్టమక్ అంతా క్లీన్ అయిపోయిన వరకు మనకు బాత్రూమ్కి వెళ్ళి వస్తూనే ఉండాలి. అలాంటి ప్రక్రియ అనమాట అది. అంటే కంప్లీట్గా మన స్టమక్ అంతా క్లీన్ అయిపోతుంది. అంటే మనం వాటర్ తాగామంటే మళ్ళీ మనకి వాటర్ రావాలి, అంటే మనం వాటర్నే మళ్ళీ మనం విసర్జించాలి. అలాంటి క్రియ అనమాట అది. కాబట్టి మనకు అది చేయలేం, ప్రాక్టికల్గా చేయడమే మనకు కష్టం. ఎందుకంటే దానికి 10 మంది చేశారంటే దానికి ఒక 10 బాత్రూమ్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరి 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్కి బాత్రూమ్కి వెళ్ళి వస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి క్రియ మనం చేయడం చాలా కష్టం. కాబట్టి అలాంటి క్రియ మనం ఈ అంటే ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే చేయగలరది. అలాంటిది మనం ఏంటంటే ఆసనాలు, అలాంటి దానికి ఆసనాలు అని చెప్పేసి ఉన్నాయి మనకి. అంటే మనం చెప్పారు మీకు ఆసనాలు, మీకు ఆ ఆసనాలు మీరు వేశారు కూడా మీరు, బట్ అవి శంఖ ప్రక్షాళన ఆసనాలు అన్న విషయం మీకు తెలియదు. కాబట్టి వాటిని ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను నేను. ఒకటి ఊర్ధ్వ తాడాసనం, మీరు రాసుకోండి సార్, ఒకసారి ఒకసారి మీరు రాసుకోండి. ఎందుకంటే యూ మే గెట్ ద క్వశ్చన్, క్వశ్చన్ కూడా నేను వేయొచ్చు. ఒకసారి మీరు రాసుకోండి సార్, ఊర్ధ్వ తాడాసన్, తిరియక్ తాడాసన్, కటిచక్రాసన్. కటిచక్రాసన్ కూడా మీరు వేశారు, తిరియక్ తాడాసన వేశారు మీరు, ఊర్ధ్వ తాడాసన వేశారు. తిరియక్ భుజంగాసన, తిరియక్ భుజంగాసన కూడా మా మేడం గారు చెప్పడం జరిగింది. తర్వాత ఆ మేడం గారు కూడా, మన అంజనా మేడం గారు కూడా చెప్పడం జరిగింది. ఆవిడ భుజంగాసనలో వేరియేషన్స్ చెప్పారు, ఆవిడ 5 వేరియేషన్స్ ఆవిడ చెప్పారు, అంజనా మేడం గారు. ఒకసారి మీరు గుర్తించుకోండి. తిరియక్ మన ధనుంజయరా కూడా చెప్పారు, ధనుంజయ గారు కూడా చెప్పారు తిరియక్ భుజంగాసన గురించి. ఒకసారి అది కూడా మీరు గుర్తించుకోండి, లేకపోతే నేను చెప్తాను మీకు, నేను ఎలా అన్నది మీకు ఆ పైకి చెప్తాను మీకు నేను. తర్వాత ఉదరాకర్షాసన, ఉదరాకర్షాసన, ఈ 5 ఆసనాలు కూడా మనకి శంఖ ప్రక్షాళన ఆసనాలు. శంఖ అంటే మనకి ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుందో,
కొంతమందికి కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అసలకి ఇబ్బంది, ఎటుని వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఊర్ధ్వ తాడాసన్, తిరియక్ తాడాసన్, కటచక్రాసన్, తిరియక్ భుజంగాసన్ అండ్ ఉదరాకర్షాసనం కానీ శంఖాసనం కానీ అంటారు దాన్ని. ఆ ఆసనాలు వేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఎంత దీనిగా ఉన్నా సరే ఖచ్చితంగా మనకి. ఒకసారి చెప్పండి సార్, ఒకసారి ఇంకోసారి చెప్పండి ప్లీజ్. ఊర్ధ్వ తాడాసన్, ఓకే, తిరియక్ తాడాసన్, కటిచక్రాసన్, తిరియక్ భుజంగాసన్, ఉదరాకర్షాసన అనేది. ఈ ఐదు కూడా మనకి శంఖ ప్రక్షాళన ఆసనాలు. ఈ వీడియో వల్ల మనకి కాన్స్టిపేషన్ అంటూ ఉండదండి, కష్టం అండి. ఈ ఆసనాలు రోజు మనం వేయడం వల్ల ఎలాంటి కాన్స్టిపేషన్ ఉన్న వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ అయిపోతుందండి. ఇది మనం చెప్పాల్సినటువంటి ఆసనాలు. అదే మీకు చెప్పడం నేను అది ఓవర్లుక్లో మర్చిపోయాను నేను, కాబట్టి మీకు చెప్పలేకపోయాను నేను. సో ఇప్పుడు చెప్తున్నాను మీకు, అంత అయిపోయిన తర్వాత, డెమో అయిపోయిన తర్వాత ఒకరోజు నేను అది ఆసనాలు వేసి మీకు నేను చూపిస్తాను నేను ఎలా వేయాలి అన్నది కూడా. ఉదరాకర్షాసనం ఎలా వేయాలి, తిరియక భుజంగాసనం అంటే మేడం గారు చెప్పారు, అంజనా మేడం గారు చెప్పారు, మరి మా మేడం గారు చెప్పారు, మరి ధనంజయ గారు చెప్పారు, కాబట్టి ఒకసారి దాన్ని కూడా మీరు వీరుంటే చెప్తాను. మరి మీరు ఊతు తాడాసనం అంటే రోజు అందరూ వేస్తున్నారు, నేను మనం అందరూ చేస్తున్నాం కదా, ఊతు తాడాసనం అందరూ వేస్తున్నారు. తిరియక తాడాసనం, తిరియక తాడాసనం అంటే దానినే తిరియక వేయాలన్నమాట, అది తిరియక తాడాసనం. అలానే కటచక్రాసనం, కటచక్రాసనం మనకు తెలుసు కదా, ఇలా చెప్తాము ఇలా వేస్తాం అన్నమాట, దట్ ఈస్ కటచక్రాసనం. కటచక్రాసనం అది వస్తుంది అది. అలానా మనకి ఈ ఐదు ఆసనాలు కూడా మనం వేయించాలి, వేయిస్తే మంచిది. మనం ఎప్పుడైనా సెంటర్స్లో ఎవరైనా సెంటర్స్ రన్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కానీ, ఎందుకంటే ఈ బాత్రూమ్స్ మనం మెయింటైన్ చేయలేము వాళ్ళకి. మీకు చెప్తానమ్మా ఒకరోజు అంటే, సరే ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి కదా, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చుంటూ దీన్ని మనం వేసామమ్మా ఇలా వేయాలి, అది ఉదరాకర్షాసన కదమ్మా. అలా కూర్చుంటూ మళ్ళీ ఇదే కాలుతో మళ్ళీ మనం ఎలా వేయాలి, ఇలా వేస్తూ దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా తిరగాలి, దీన్ని ఉదరాకర్షాసన అంటారు. సరే పర్ఫెక్ట్గా వేయాలంటే మీకు చెప్తాను, సరేనా, అది ఉదరాకర్షాసన. ఈ ఐదాక ఆసనాల్లో వేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం ఎవరికన్నా కంట్రోల్ అవుతుంది. ఓకేనమ్మా, సరేనా, ఓకే అయిపోయింది. క్వశ్చన్ కూడా రావచ్చు, క్వశ్చన్ కూడా నేను వేస్తాను మీకు పరీక్షల్లో, ఈ క్వశ్చన్ రావచ్చు మీకు. శంఖ ప్రక్షాళన ఆసనాలు ఏవి అని క్వశ్చన్ మీకు రావచ్చు, కొద్దిగా ఫాలో అవ్వండి, సరేనా, ఉంటానా, ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రశ్నపత్రం మీరే తయారు చేస్తారా సార్? లేదు, పర్మిషన్ వస్తుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను చేస్తాను, నేను తీసుకుని అది వాళ్ళకి అడుగుతాను, నేను అడిగిన తర్వాత వాళ్ళు పర్మిషన్ నాకు ఇస్తారు, ఇచ్చిన తర్వాత నేను చేస్తాను, సరేనా. బట్ ఇట్ విల్ బి అండర్ మై సూపర్విషన్, నా తాలూకా సూపర్విషన్లో ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ నేనే దాన్ని డిజైన్ చేస్తాము, డిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి పెట్టి వాళ్ళకి పర్మిషన్ తీసుకుని పెట్టే, దట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ వన్ డే అండి. నేను ఉదయం పెట్టానంటే, నెట్లో పెట్టానంటే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాను నాకు, కాబట్టి సమస్య లేదు, దట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్ ఇట్. బట్ ఎనీ హౌ విల్ డిజైన్ ఇట్, ఓకేనమ్మా. సార్ ఎగ్జామ్ ఫిజికల్గా అంటే ఎక్కడ ఉంటా సార్? ఏంటి సార్? ఫిజికల్ ఎగ్జామ్ అంటే ఎక్కడ ఉంటా సార్? ఎవరు? వాయిస్ కొద్దిగా క్లియర్ లేదు సార్. సార్ ఆన్లైన్ ఎగ్జామ్ కాకుండా ఫిజికల్ ఎగ్జామ్ అన్నారు కదా, అది ఎక్కడ ఉంటా సార్? అదే నేను ఆన్లైన్ అంటే కష్టం అవుతుందండి మనకి, ఆన్లైన్ లో చేయాలంటే కష్టం అవుతుంది, కాబట్టి నేను ఈ జూమ్ లోనే నేను కండక్ట్ చేద్దామని నాకు ఉంది. నేను ఇష్టం వచ్చినారు నేను మాట్లాడాము, జూమ్ లోనే అయితే మనకి ఈజీగా ఉంటుంది, ఆన్లైన్ అయితే కష్టం అని చెప్పేసి మేము ఏం చేసామంటే, జూమ్ లోనే మీకు సపోజ్ 2 అవర్స్ ఉంటుంది కదా మీకు,
మీరందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటారు. మీకు మేము గ్రూప్ లో పేపర్ పెట్టడం జరుగుతుంది. గ్రూప్ లో మీరు పేపర్ తీసుకుంటారు, మీరు తీసుకొని పక్కన పెట్టుకుంటారు. మీకు జూమ్ లో ఫైవ్ అనుకోండి, ఫైవ్ కి మీరు అటెండ్ అవుతారు ఎగ్జాక్ట్ గా. ఫైవ్ అటెండ్ అయ్యి మిత్రాల యొక్క వీడియోని ఆన్ చేసుకుంటారు. మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అనేది, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాం. మీకు ఇచ్చే టైంలో మీరు కంప్లీట్ చేసేసి దాన్ని మాకు మీరు పెట్టేవాళ్ళు. గ్రూప్ లో మాకు మీరు పెట్టేస్తే మిమ్మల్ని మేము చూస్తాం, మీరు ఎలా చేశారు, ఎన్ని తప్పులు చేశారు ఏంటి అనేది మాకు అర్థమైపోతుంది కదా సార్. ఎగ్జామ్ పేపర్ ముందు పెడతారా సార్? ఒక రోజు అవకాశం ఇచ్చేయండి, మేము నైట్ అంతా ప్రిపేర్ అయిపోయి అసెస్ చేస్తాం. మీకు ముందు అప్పుడు మాస్ కాపీ పేపర్ లీక్ అయినట్టు కదా మేడం. చెప్పండి సార్, చిన్నబాబు సార్ ఏమేమి ఉంటాయి, ప్యాటర్న్ ఎలా ఉంటది చెప్పండి సార్, ఒక ఐడియా ఇవ్వండి మాకు. ఇప్పుడు మీకు చెప్పాను నేను శంఖపుట్టనాసనం ఉండొచ్చు అని చెప్పాను. మేము అలానే మేము కవర్ చేసే మెటీరియల్ కూడా ఒక క్వశ్చన్ మీకు రావచ్చు సార్. అదిగా సార్, బంధాలు చక్రాలు ఇవి అన్ని కూడా ఉంటాయా సార్? కష్టం ఉండదు తల్లి, కానీ నేర్చుకోవాలి కదా తల్లి. సార్ రాధిక మేడం చెప్పింది ఏమి, ఏదో చాలా డీప్ గా వెళ్ళాం, ఎందుకంటే నేనే డిజైన్ చేస్తాను కాబట్టి డీప్ గా వెళ్ళాం. థ్యాంక్ యూ సార్, అయితే రెడీ చేసుకుంటాను. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఇప్పుడు చూడండి. భగవద్గీత ప్రకారం మీకు యోగా అంటే ఏమిటి అని మీకు క్వశ్చన్ లీక్ అయిపోతుంది, బట్ అది నేను చెప్పకూడదు కానీ క్వశ్చన్ లీక్ అయిపోతుంది మీకు కానీ. బట్ ఎలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు భగవద్గీత ప్రకారము యోగా అంటే ఏమిటి అనేది చెప్పాలి మీరు. ఏం చెప్పండి ఎవరైనా? నేను చెప్తాను. అంటే అందులో భగవద్గీతలో శ్లోకం ఉంది కదా సార్, యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు. అది ఆహారం ఉండి కర్మస యోగా కర్మస కౌశలం. యోగా కర్మస కౌశలం ఆన్సర్ కూడా నేను ఇచ్చాను మీకు. క్వశ్చన్ చెప్పేశాను, ఆన్సర్ మీకు క్వశ్చన్ చెప్పేశాను, ఆన్సర్ చెప్పేశాను అంటే మీకే ఆల్రెడీ లీక్ అయిపోయింది ఆ క్వశ్చన్. దాని మీనింగ్ చెప్పండి సార్ ఒకసారి. యుక్తము అంటే మనం ఏ ఆహారం అయితే తీసుకోవాలో, మన వ్యవహారంలో అయితేనేమి, మన ఆహారంలో అయితేనేమి, మన ఆలోచనలో అయితేనేమి, మనం ఒక విధమైనటువంటి యమ నియమాలు ఎప్పుడైతే మనం పాటించి సమంగా ఉంటామో అప్పుడు మనలో ఈ యోగా అన్నది మన తాలూకా ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఎందుకంటే మన తినే ఆహారం పైనే మన ఆలోచన ఉంటుంది. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే, సపోజ్ తీసుకోండి మనం ఇప్పుడు ఎవరైనా తప్పని చేయాలనుకుంటే ముందు ఏం చేస్తారు, చికెన్ తింటాడు, మాంసం తింటాడు, దానిపైన ఏం చేస్తాడు, తాగుతాడు. అంటే ఆయనలో ఒక విధమైనటువంటి గుణం కలిగింది. అంటే మనం తీసుకునే ఆహారం పైనే మన తాలూకా గుణం ఆధారపడుతుంది. అలాగే సాత్వికమైన ఆహారం తీసుకున్నాం అనుకోండి, మన ఆలోచన విధానం కూడా సాత్వికంగా ఉంటుంది. మనం సాత్వికంగా ఆలోచిస్తాం, అంత వేగంగా మనం చెడు ఆలోచించే అవకాశం ఉండదు. అలాంటి అవకాశం మనకి యోగాలో ఉంది అని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది, మన ఆహారం విషయంలో చెప్పడం జరిగింది. అయితే మన యోగా విషయంలో కర్మస కౌశలం సిద్ధ సిద్ధ సమభూత్వ సమత్వం యోగ వచ్చితే అది కూడా చెప్పడం జరిగింది భగవద్గీతలో కూడా. అంటే మన యోగంలో గురువు గారు అన్ని యోగ గురించి ఉన్నాయి సార్ భగవద్గీత. చెప్పాం కదా మీకు నేను ఎన్నో అధ్యాయాల్లో చెప్పుకోవాలంటే ప్రతి అధ్యాయంలో కూడా మన లక్ష్మణ రావు గారు ఏం చెప్పడం జరిగింది మీకు, యమనియమాలు అంటే మనం కంప్లీట్ గా మన అష్టాంగం అష్టాంగ యోగం అంతా కూడా మొత్తం భగవద్గీతలో చెప్పడం జరిగింది. మన ఆహారం ఎలా ఉండాలి అంటే ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు యోగా అంతా కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అదే అనమాట చెప్పాను కదా, ఇవి మూడు ప్రస్థానత్రయము. ఈ ప్రస్థానత్రయంలో మంది ఉదహరించడం జరిగింది. కాబట్టి మనం భగవద్గీత అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అండి. దీన్ని మనం సింపుల్ గా తీసుకుంటున్నాం, ఏదో
మనం యోగా చేస్తున్నాము ఆసనాలు వేస్తున్నాము అన్నటువంటి సింపుల్ గా మనం తీసుకుంటున్నాం కానీ ఆ విధంగా తీసుకోకూడదండి. మనం మన జీవితానికి ఒక దిశ నిర్దేశాన్ని చేసేటువంటి యోగా, యోగా వల్ల మన జీవితం అంతా కూడా ఒక దిశ నిర్దేశం చేసేది మనకి యోగా. కాబట్టి యోగాని మనం ఏదో ఆసనాలు వేస్తున్నాం, మనం ఆసనాల గురించి మనం అన్నది అది ఆ విధంగా మనం తీసుకోకూడదు. దీన్ని తీసుకుంటే ఆధ్యాత్మికంగా తీసుకుంటే మనం చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తాం. అయితే ఆధ్యాత్మికంగా మనకి కొన్ని విజయాల్లో మనకి అది విషయాల్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి దీన్ని ఏమంటే మనం మన శారీరకంగా మనం బాగుండాలి. మన శారీరకంగా ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. అంతే కదండి, మన శరీర ఆరోగ్యం బాగున్నప్పుడు మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే మన మానసిక ఆరోగ్యం బాగుందో మన కోరికలు మనం కంట్రోల్ చేసుకోగలం, అప్పుడు మన బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేసినప్పుడు కూడా మనం పక్క వాళ్ళతో మంచిగా ఉంటాం, మన బంధువులతో మంచిగా ఉంటాం, మన భార్య భర్తతో సఖ్యంగా ఉంటాం, పిల్లలతో సఖ్యంగా ఉంటాం, కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. కాబట్టి మనం యోగాని ఏ విధంగా తీసుకున్నా సరే మనకు అది ఉన్నతినిస్తుంది. మనం ఆరోగ్యపరంగా తీసుకున్నా మన జీవితంలో మనం ఉన్నత స్థానానికి వెళ్తాం, ఆధ్యాత్మిక స్థానంగా తీసుకున్నా సరే మనం మన జీవితంలో సమాధి లెవెల్కి వెళ్తాం. కాబట్టి సమాధి, ధి అంటే బుద్ధి, సమ అంటే సమంగా ఉన్నది, అంటే ఏది తీసుకున్నా సరే మనం సమం అంటే మనం ఇంకా దాని గురించి మనం ఆలోచించాం, మన బుద్ధి సమస్థితిలో ఉంటుంది, సమానమైన స్థితిలో ఉంటుంది. అంటే ఈ శీతోష్ణ స్థితికి కానీ ఈ సుఖ దుఃఖాలకు కానీ దేనికి కూడా అది స్పందించదు, అంటే ఆ స్థితికి మనం చేరుతాం. కాబట్టి మనకు సమాధి స్థితికి చేరుతాం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, లేదు ఆరోగ్య స్థితిలో ఆలోచించినా సరే మనం చాలా ఉన్నత స్థితికి వెళ్తాం. కాబట్టి ఏ విధంగా సరే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా కానీ మనకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేది సిద్ధసిద్ధో సమభూత్వ, అంటే మనం లభించిన దానికి లభించిన దాన్ని పట్ల కూడా ఏదైతే మనకు లభిస్తుందో ఏదైతే మనకి లభించదో సమభూత్వ, సమత్వంగా ఉంటాం మనం, సమంగా తీసుకుంటాం. ఏది కానీ ఒకరు అవమానించినా ఒకరు గౌరవించినా సరే దాన్ని కూడా మనం సమంగా తీసుకోవాలి. అలాంటి స్థితి మనకి యోగాలో వస్తుంది. అదే భగవద్గీతలో చెప్పడం జరిగింది, సిద్ధసిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. మనకి ఇది కలిగిస్తుంది, యోగం మనకి అది ఇస్తుంది, కలిగిస్తుంది. అలాంటి స్థితిని మనకు కలిగించేది యోగము అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్పండి. పతంజలి ప్రకారం అయితే ఏంటి చెప్పండి, పతంజలి మహర్షి ప్రకారం అయితే తల్లి శ్లోకం కాదు, చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధ ప్రార్థన అండి, ప్రార్థన. మనం ఆయనకి ప్రార్థించుకుంటాం, మనం ఆయనకి ప్రార్థించుకుంటాం. ఆయన చెప్పేది, ఆయన చెప్పేది మనకి చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తం తాలూకా వృత్తులు ఏమై ఉన్నాయో వాటిని ఇది నిరోధిస్తుంది. కాబట్టి చిత్తవృత్తులు అంటే మీకు అన్ని చెప్పడం జరిగింది, మీకు పతంజలి దీనిలో చెప్పడం జరిగింది, తర్వాత నేను చెప్పడం జరిగింది, అందరూ కూడా చెప్పడం జరిగింది. చిత్తవృత్తి ఏదైతే ఉందో మనకి అది నిరోధిస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఉన్నతి ఇచ్చేది మనకి యోగం అని చెప్పి చెప్పారు. కాబట్టి ఈ యోగం ఆ రెండు క్వశ్చన్లు కూడా మీకు ఉండొచ్చు, అది ఒకే క్వశ్చన్ ఉండొచ్చు మీకు. అంటే ఏంటో చెప్పండి సార్. యోగా డెఫినేషన్ అంటే, యోగా డెఫినేషన్ అంటే యోగా కర్మస కౌశల అన్నారు యాజ్ పర్ భగవద్గీత. దాని మీనింగ్ చెప్పమంటే మేడం ఎవరో డైవర్ట్ చేశారు. కర్మస కౌశలం అంటే మనం ఏదైతే పని చేస్తామో కర్మం, కర్మస కర్మ కర్మ అంటే ఏంటి, కర్మస కౌశలం మనం చేసే పని కర్మ. మనం ఏదైతే పని చేస్తామో ఆ పని పట్ల మనకి నిబద్ధత వస్తుంది, దాని పట్ల మనకి నైపుణ్యత వస్తుంది, నైపుణ్యత వస్తుంది. మనం ఏ పని అయితే చేస్తామో ఏ కర్మ అయితే చేస్తామో ఆ కర్మ పట్ల మనకి నైపుణ్యత వస్తుంది, అదే కర్మస కౌశలం. ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూడండి అమ్మా. తర్వాత శంఖపట్ల ఆసనం కూడా మీకు ఖచ్చితంగా ఉండొచ్చు, క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. రిక్వెస్ట్ సార్, చిన్నబాబు సార్ ఇంకొకటి మీరు చెప్తామన్నారు, మన బాడీ త్రివిధాల్లో ఏది అని తెలుసుకోవడం ఎలా, వాత పిత్త కఫ ఇది కఫ పిత్త వాతములు. నేను ఆయనకి అడిగాను, ఆయన బహుశా మనకి మనకి డెమో అయిపోయిన తర్వాత చెప్తామన్నాడు ఆయన. ఒకవేళ ఆయన చెప్పలేకపోతే నేను క్లాస్ తీసుకుంటాను, సరేనా?
థాంక్ యూ సార్ థాంక్ యూ సో మచ్ ఎక్స్పెక్ట్ చేస్తే మీకు నేను క్లాస్ ఇప్పిస్తాను ఒకవేళ పాసిబిలిటీ కాకపోతే నేను చెప్తాను నేను జస్ట్ ఐడియా మన బాడీ ఎలాంటిదో మనం తెలుసుకోవాలి అదే అదే ఎక్స్పెక్ట్ అయితే చెప్పిస్తాను నేను ఒకవేళ ఆయనకి వీలు పడక వీలు లేకపోయా చెప్పలేకపోతే తప్పకుండా నేను నాకు తెలిసేంత వరకు నేను చెప్తాను నేను డాక్టర్ గారు చెప్పిస్తానండి మీకు నేను చెప్పే కంటే ఆ వాట్స్ అయితే చెప్పిస్తేనే మీకు ఎఫెక్టివ్ గా ఉంటుంది కాబట్టి నేను వాట్స్ అయితే చెప్పిస్తాను నేను వీలు లేని పరిస్థితుల్లో మనం చెప్పుకుంటాం కదమ్మా ఓకేనా సార్ ఇంకొకటి ఏంటో యజ్ఞం అన్నారు కదా 16th రోజు దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ మేమేమన్నా ఇంట్లో చేసుకోవచ్చు ఆన్లైన్ లో డైరెక్ట్ గా ఏమేమి తెచ్చుకోవాలి ఎస్ అది కూడా చెప్పండి అది కూడా చెప్దాం అంటే మీకు టైం అయినా చెప్పేసి ఊరుకున్నాను రేపు చెప్దామా అనుకున్నాను నేను సార్ అందరు ఇళ్లలోనే ఉంటారు చెప్పండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే యజ్ఞ ఇది ఉంటుంది కదా ఒక ఇటుకు తెచ్చుకోండి నాలుగు మీరు ఓకే నాలుగు ఇటుకలు తెచ్చుకుంటూ నాలుగు ఒక స్క్వేర్ లో స్క్వేర్ గా మీరు పెంచుకోండి నాలుగు కానీ ఎనిమిది మీ ఇష్టమే ఎనిమిది కానీ పెంచుకుంటూ దాని కింద ఇసుక వేస్తారు లేకపోతే మీకు ఫ్లోరింగ్ ఇబ్బంది అవుతుంది డ్యామేజ్ అవుతుంది అదే సార్ మార్బల్ ఫ్లోరింగ్ బాగా హీట్ అవుతుంది కదా కాబట్టి దాని కింద కాస్త ఒత్తుగా ఇసుక వేసుకోండి దానిపైన ఏదైనా ఇనుప రేకు గానీ ఏదైనా రేకు గానీ ఒక ప్లేట్ గానీ ఉంటే దాని కింద వేసుకోండి మీరు సిమెంట్ ఇనుక ఇనుప గంపలు ఉంటాయి కదా సార్ అది పెట్టొచ్చా అది పెట్టేసండి అది అది పెట్టేసి దానిపైన ఇసుక వేసేయండి దానిపైన ఇసుక వేసి ఇటుకలు పెంచేసేయండి ఇటుకలు పెంచి మార్కెట్ లో మీకు సమిధలు ఉంటాయి యజ్ఞ సమిధలు అంటే ఇస్తారు మీకు యజ్ఞం చేయాలండి సమిధలు అంటే ఇస్తారు వాళ్ళు మార్కెట్ లో వెళ్తే ఆయుర్వేదిక్ షాప్ లోకి వెళ్తే మీకు ఆ సమిధలు మీరు తెచ్చుకోండి దాంతో పాటు ఆవు నెయ్యి ఎంత సార్ ఆవు నెయ్యి మీకు ఒక పావు కిలో తెచ్చుకోండి ఒక పావు గానీ అర్ధ పావు గానీ తెచ్చుకోండి వాళ్ళు జూమ్ లోనే చెప్తారు వాళ్ళు మీకు వాళ్ళు అక్కడ మంత్రం చెప్పి అక్కడ మీకు ఏది వేయమంటే దాన్ని వేస్తారు మీరు నెయ్యి వేయమంటే నెయ్యి వేస్తారు దీపం వెలిగించమంటే దీపం వెలిగిస్తారు నమస్కారం పెట్టమంటే నమస్కారం పెట్టారు ప్రదర్శన చేయమంటే ప్రదర్శన చేస్తారు మీకు ఏదైనా వాళ్ళు చెప్తే ఆ దీన్ని మీరు ఇక్కడ చేస్తారు మీరు ఇంట్లో మీరుండొచ్చు మీ కుటుంబం అంతా ఉండొచ్చు అందరూ ఉండొచ్చు దానిలో తప్పే లేదు ఓకే ఇంకా ఏమేమి తెచ్చుకోవాలి సార్ అవి అంతేనా స్నానం చేయండి ఉదయాన్నే స్నానం చేయండి తలకి రేకుది అమ్ముతున్నారు కదండి యజ్ఞానికి ఇటుకులు కాకుండా రేకుది అమ్ముతున్నారండి రేకు తీసుకోండి అంటే కాస్ట్ కదా మీరు కాస్ట్ కదా మీకు అనవసరమైన చెప్తున్నాను నేను లేదు తెచ్చుకుంటే మీ ఇష్టం అది అది మీరు అలా తెచ్చుకుంటామంటే అది వెల్ అండ్ గుడ్ మీ ఇష్టం అది అంటే అది కాస్ట్ అనవసరంగా ఎందుకు అని చెప్పేసి నేను చెప్పాను అది తెచ్చుకుంటాను రెడీమేడ్ అమ్ముతున్నారండి పూజ సామాన్లు రెడీమేడ్ అమ్ముతున్నారండి మీరు తెచ్చుకోండి అవి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో పెట్టుకుని ఉదయాన్నే మీరు ఫాలో అయితే మీకు ముందర చెప్పేస్తాను మీకు నేను ఎన్ని గంటలకి మీకు అది స్టార్ట్ స్ట్రాబెరీ 6 స్టార్ట్ అవుతుంది 6 స్టార్ట్ అవుతుంది 1 అవర్ ఉంటుంది మీకు ఆ 1 అవర్ పాటు యజ్ఞం ఉంటుంది యజ్ఞం చేస్తారు అది మంచిదే కదా మన ఇంట్లో చేసుకుంటే మనకి మంచిదే కదా కుటుంబానికి ఎవరికైనా మంచిదే యజ్ఞహోత్రం చాలా మంచిదండి డైలీ చేయడం వల్ల దీపం వెలిగించాలి దీపము అగరబత్తులు అరటిపళ్ళు ఏమైనా పూజ సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చుకోండి మీరు ప్రసాదంకి ఏదైనా పర్లేదు మీరు ప్రసాదంకి ఏదైనా తెచ్చుకోండి తెచ్చుకుంటే అది వాళ్ళు చేస్తారు చేసి మనం దాన్ని చేసుకుంటాం బెల్లం ఉండాలండి బెల్లం చిన్న మొక్క చిన్న బెల్లం మొక్క తెచ్చుకోవాలి బెల్లం మొక్క వాళ్ళు పెట్టమని చెప్తారు ఒక బెల్లం మొక్క తెచ్చుకోండి ప్రసాదంగా ఏదైనా మనం చేసుకోవచ్చు మన ఇష్టం అది పువ్వులు అక్షతలు పువ్వులు తెచ్చుకోండి పువ్వులు వేయమంటే చెప్తారు పువ్వులు తెచ్చుకోండి అక్షతలు బెల్లము మరి పళ్ళు అగరబత్తులు ఇదే ఉంటుంది మరి సమిధలు నెయ్యి వీటిని తెచ్చుకుంటే మనం వాళ్ళు చెప్పే విధంగా మనం మంత్రాలు వాళ్ళు చెప్తుంటారు చెప్తున్నప్పుడు దాని ప్రకారం మనం చేస్తాం ఒకసారి లిస్ట్ చేస్తే బాగుంటుందేమో సార్ అన్ని లిస్ట్ ఏమున్నాయమ్మా ఇదే చిన్న వస్తువు మర్చిపోయినా మళ్ళీ అప్పుడే పరిగెత్తలేము కదా సార్ జగదాంబ మేడం గారు మాకు పాపం ఇప్పుడే నేర్చుకుంటున్నారండి ఆవిడ
అంటే జనరల్ గా ఇప్పుడు కథ సత్యనారాయణ స్వామి నోము నోయించుకున్న పంతులు గారు రాసిస్తారు కదా సార్ లిస్ట్ అవన్నీ తెచ్చుకుంటాం కదా. అవునండి అవును, మీరు బాగా అడిగారు. ఏం లేదు, మళ్ళీ వచ్చిన వస్తువు మర్చిపోయినా అప్పుడు వెళ్ళలేము కదా సార్, అందుకని అంటున్నాను సార్, అందరి కోసం సార్, నా ఒక్కదాని కోసం కాదు. అదే సార్ ఆ సెకండ్ లో పరిగెత్తినా ఇంకా దొరకవు కదా, ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్ ఉంటది, అందుకని చెప్పేసి అడుగుతున్నా, ఒక్కదాని కోసమే కాదు, బహుశా నేను చేయగలనో లేదో కూడా నాకు ఆ రోజు వర్క్ ఉంది. అందరూ చేయలేరు మేడం, అందరూ చేయలేము మేడం గారు, మీరు సమాజానికి సేవ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు.